హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటిది, అసలు ఎందుకు వచ్చింది, ఇది దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి ప్లేసెస్లో దీన్ని యాక్చువల్గా వాడొచ్చు, సో దీనివల్ల మనకు యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందామండి. ఓకేనా? సో మనకి ఇక్కడ టాపిక్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉండబోతుంది. సో బట్ డోంట్ వరీ అండి, ఎందుకంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను నేను అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది. సో ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ మీద మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే మరి ఈజీగా చెప్పేయచ్చు మీరు. సో అలాంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. సో డోంట్ వరీ అండి. ఓకే, సో ఫస్ట్ మనకు ఈ వీడియోలో ఏమేం కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము అంటే, సో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటిది, దాని తర్వాత మనం ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి మన వెబ్ పేజ్లో ఉన్న వెబ్ ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి. సో దాని తర్వాత మనకు ఇక్కడ వెబ్ ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేశాం కదా, సో ఆ ఫైండ్అవుట్ చేసిన ఎలిమెంట్స్ మీద ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయడం ఎలా చేయాలి, అదేవిధంగా క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, అవునా? సో అదేవిధంగా మనం ఇక్కడ ఫైండ్అవుట్ చేసిన ఎలిమెంట్ని హైలైట్ చేయడం ఎలా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడము, లేదా దాని బ్యాక్ కలర్ చేంజ్ చేయడము, సో దానికి ఒక బార్డర్ గీయడము, సో ఇలాంటివి ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో దాని తర్వాత లాస్ట్లో మనం స్క్రోల్ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి, అంటే మనకి ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో మనకు హారిజంటల్ అండ్ వర్టికల్ స్క్రోల్ బార్స్ ఉండొచ్చు, అవును? సో అంటే మనం ఆ వెబ్ పేజ్ని మూవ్ చేయడానికి, అప్ అండ్ డౌన్ మూవ్ చేయడానికి మనకు ఆ స్క్రోల్ బార్స్ అనేది ఉంటాయి, అవును? సో ఆ స్క్రోల్ ఆపరేషన్స్ని అంటే దాన్ని అప్ సైడ్ మూవ్ చేయడము, డౌన్ సైడ్ మూవ్ చేయడము, సో ఇలాంటి ఆపరేషన్స్ని మనం ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కూడా ఈరోజు మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. సో దానివల్లనే మనకి ఈ వీడియో వచ్చేసి లెంతీగా ఉండబోతుంది. ఓకే, సో ఫస్ట్ మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి. సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటంటే మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది మనకు ఒక ఇంటర్ఫేస్, దాని లోపల మనకు టూ మెథడ్స్ ఉంటాయి. సో ఆ టూ మెథడ్స్ని యూస్ చేసి మనకు మనకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎందుకు వచ్చింది మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో అంటే, మనం వెబ్ పేజ్లో ఎప్పుడైనా సరే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏం నేర్చుకున్నాం, మనం వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయడం, ఆ ఫైండ్అవుట్ చేసిన తర్వాత దాని మీద మనం యాక్షన్స్ పర్ఫామ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం, అవునా? కానీ కొన్ని కొన్ని సినారియస్లో మనం డైరెక్ట్గా సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేయలేకపోవచ్చు. అంటే సెలెనియం వెబ్ డ్రైవర్ ప్రొవైడ్ చేసే డైరెక్ట్ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్ని యూస్ చేసి మనం ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేసుకోలేకపోవచ్చు. ఓకేనా? సో ఎలాంటి సినారియస్లో మీరు అలా చేయలేకపోవచ్చు, సో ఎప్పుడైనా మనం సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయ్యి ఉంటేనే మనకు ఫైండ్అవుట్ అవుతుంది, అవునా? సో ఒకవేళ మనకు ఆ ఎలిమెంట్ డిస్ప్లే అయ్యలేదనుకోండి, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్టిల్ మనకు ఆ ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేసి మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు ఎలిమెంట్ అనేది మనం సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి డైరెక్ట్గా ఫైండ్అవుట్ చేయలేము. సో మనం ఏం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసి మనం ఎలిమెంట్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి, మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసిన తర్వాత దీంట్లో మనకు ఐడిని యూస్ చేసుకోవచ్చు, క్లాస్ నేమ్ యూస్ చేసుకోవచ్చు, నేమ్ యూస్ చేసుకోవచ్చు, సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్ యూస్ చేసుకొని ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయమని మనకి ఎక్కడ కూడా లేదు ఇక్కడ, అవునా? సో అలాంటప్పుడు మనం ఈ జావా స్క్రిప్ట్ని ఎక్కడ యూస్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు, రైట్? సో అది ఒక సినారియో అనమాట. అదే కాకుండా ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి. ఏంటంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసిన తర్వాత దాన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో హైలైట్ చేయడం అనేది మనకు చాలా సినారియోస్లో అవసరం ఉంటుంది, రైట్? సో అంటే ఆ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అయ్యిందా లేదా, సో ఇలాంటి సినారియోస్లో మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ హైలైట్ చేయడానికి మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో ఏదైనా ఒక డైరెక్ట్ మెథడ్ ఉందా అంటే లేదండి. సో దానికి మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ మనం జావా స్క్రిప్ట్ అనేది యూస్ చేసుకోవాలి దాన్ని హైలైట్ చేయడానికి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఈ జావా స్క్రిప్ట్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా మనం వెబ్సైట్లో, అవును? సో దానికి మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే దాన్ని మనం వాడుకోబోతున్నాం. సో అదే కాకుండా మనం చెప్పినట్టు ఇందాక స్క్రోల్ చేయాలనుకుంటున్నాం మనం ఏదైనా ఒకటి. ఓకేనా? హారిజంటల్గా కావచ్చు లేదా వర్టికల్గా కూడా కావచ్చు, మనం స్క్రోల్ చేయాలనుకుంటున్నాం. సో ఈ స్క్రోల్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మీరు ఎలా స్క్రోల్ చేస్తారు, సో స్క్రోల్కి కూడా మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో డైరెక్ట్గా ఒక మెథడ్ అనేది లేదు, అవునా? సో ఇలాంటి ఆపరేషన్స్ని కూడా మనం కేవలం జావా స్క్రిప్ట్ని యూస్ చేసి మాత్రమే అచీవ్ చేయగలుగుతాం. సో ఇలాంటి వాటన్నిటి కోసమే మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఉంది. సో బేసిక్గా ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి చేస్తున్నాం. సో ఈ జావా స్క్రిప్ట్ని మనకు మన వెబ్ పేజ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి సెలెనియం ప్రొవైడ్ చేసే ఒక ఇంటర్ఫేస్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఓకేనా? సో మనకి ఎలా అయితే మనం ఒకవేళ డ్రాప్ డౌన్ని హ్యాండిల్ చేయాలంటే మనకు సెలెనియం వెబ్ డ్రైవర్ సెలెక్ట్ అనే క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో మనం ఎప్పుడైనా సరే డ్రాప్ డౌన్ ఇలా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని చెప్పేసి దాని తర్వాత సెలెక్ట్ బై ఇండెక్స్ అలా రాయలేం కదా, అవునా? సో మనకు డ్రాప్ డౌన్ హ్యాండిల్ చేయాలంటే మనకు సెలెక్ట్ అనే ఒక క్లాస్ ఉంది సపరేట్గా, అవునా? సో అదే విధంగా మనకు ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని మన వెబ్ పేజ్లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఒక ఇంటర్ఫేస్ని వాడుకోవాలి. ఓకే, సో ఆ పార్ట్ మీకు క్లియర్ కదా? సో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఇంటర్ఫేసా కాదా అనేది మనం చూద్దాం.
సో మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఓఆర్జీ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలెనియం నుంచి మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది వస్తుంది. అవును, సో ఇక్కడ స్టార్టింగ్లో చూస్తే మనకు ఐ ఉంది, అంటే ఇంటర్ఫేస్ లేదా దాన్ని మొత్తం రాసేసి ఇక్కడ ఇక్కడ F3 ఎంప్రెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, పబ్లిక్ ఇంటర్ఫేస్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, అంటే ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఏంటిది, ఇంటర్ఫేస్ అని చెప్తుంది మనకు. అవునా, సో ఈ ఇంటర్ఫేస్ కాబట్టి మనం దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతామా అంటే చేయలేమండి. సో ఎప్పుడైనా సరే మీరు ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేరు, కేవలం క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. సో అలాంటప్పుడు ఈ ఇంటర్ఫేస్ని ఎలా వాడుకోగలం మనం అనే ఒక డౌట్ మీకు రావచ్చు. అవునా, సో డోంట్ వరీ, అది ఎలా ఏంటి అనేది కూడా మనం క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడ. ఓకే, సో ప్రజెంట్గా మీకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటో అర్థమైందా మీకు? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటిది, మనం జావా స్క్రిప్ట్ని మన వెబ్ పేజ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు సెలెనియం ప్రొవైడ్ చేసే ఒక వే అనేది జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనమాట. సో ఇది మనకు ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో మనకు 2 మెథడ్స్ ఉంటాయండి. సో ఆ మెథడ్స్ ఏంటి అంటే ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, అదేవిధంగా ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్. ఓకే, అసింక్ స్క్రిప్ట్ అంటాం. ఓకేనా, సో దీంట్లో చూపిస్తాను మీకు కావాలంటే. సో ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది మనకు ఒక మెథడ్. సో దాని తర్వాత మనకి ఇంకొకటి ఏంటిది, ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్. సో ఈ ఎంటైర్ మనకి దీని మొత్తంలో కూడా మనకు ఉన్నవి రెండే రెండు అనమాట. అవునా, సో మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఇక్కడ కొలాప్స్ అవ్వాలని చెప్తాను. సో ఇప్పుడు చూడండి, సో ఈ ఎంటైర్ ఇంటర్ఫేస్లో మనకున్న మెథడ్స్ రెండే రెండు, ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ అంటే చూద్దాం. సో ఈ ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనేది మనం ఏదైనా ఒక అసింక్రోనస్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మన వెబ్ పేజ్లో వాడుకోవాలి. సో బేసిక్గా మనకు జావా స్క్రిప్ట్లో 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి వచ్చేసి అసింక్రోనస్ జావా స్క్రిప్ట్, ఇంకొకటి వచ్చేసి సింక్రోనస్ జావా స్క్రిప్ట్. ఓకేనా, సో అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ అనేది మనం ఎప్పుడైనా సరే లైక్ అజాక్స్ కాల్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, సో అలాంటి ప్లేసెస్లో మనం అసింక్రోనస్ స్క్రిప్ట్ను వాడుకుంటాం. సో జనరల్గా మన సెలెనియం వెబ్ డెవలపర్లో అంటే ఈ మెథడ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో మనం జావా స్క్రిప్ట్లో ఉన్న ఈ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనేది మనం యూస్ చేసుకోము. ఓకేనా, సో ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో ఉన్న ఈ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనే మెథడ్ ఉంది కదా, దీన్ని మనం మ్యాక్సిమం యూస్ చేసుకోము. సో దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు ఈ వీడియోలో. సో మోస్ట్లీ మనం వచ్చేసి ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సో జస్ట్ మీరు ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ దేనికి వాడతాము అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనే మెథడ్ని మనం జావా స్క్రిప్ట్లో అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వాడతాం, అంటే మన వెబ్ పేజ్లో ఎప్పుడైనా సరే అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ అనే మెథడ్ని వాడుకుంటాం. సో ఆ తర్వాత మనకు మిగిలింది ఏంటిది, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. సో ఆబ్వియస్లీ మనకు అసింక్రోనస్ స్క్రిప్ట్ అండ్ సింక్రోనస్ స్క్రిప్ట్ ఉంటాయి. అవునా, సో అంటే ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది సింక్రోనస్ జావా స్క్రిప్ట్ని అంటే నార్మల్ జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు మీకు ఈ వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది మనకు అర్థమైంది. అవునా, సో ఎందుకోసం వచ్చింది ఏంటి అనేది మీకు కూడా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి మనం ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేయడం అంటే దీన్ని డీకోడ్ చేయండి. ఈ ఎంటైర్ సెంటెన్స్ని మీరు డీకోడ్ చేస్తే దాని మీనింగ్ ఏంటిది, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని యూస్ చేసి మీరు ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేస్తున్నారు అంటే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ లోపలికి మీరు ఏం పంపిస్తారు, జావా స్క్రిప్ట్ అనేది పంపిస్తారు. అవునా, సో అంటే ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేయడానికి ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్ అనేది రాయాలి. ఆ జావా స్క్రిప్ట్ని ఆ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్కి పంపిస్తే ఆటోమేటిక్గా మనకు ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఆ మనకు కావాల్సిన పని అనేది చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటిది, జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ జావా స్క్రిప్ట్ని ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో ఎలా పెట్టాలి అనేది చూద్దాం మనం. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ తీసుకుందాం. సో ఇక్కడ ఫేస్బుక్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా, సో దీంట్లో మనకు కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి. అవునా, ఒక యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఉంది, ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్, అదేవిధంగా పాస్వర్డ్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది, లాగిన్ అనే బటన్ ఉంది, క్రియేట్ న్యూ అకౌంట్ అనే బటన్ ఉంది. అవును, సో ఫస్ట్ మనం డెవలపర్ టూల్స్ ఓపెన్ చేద్దామండి ఇక్కడ. సో ఏదైనా ఒక ఎలిమెంట్ని నేను ఫైండ్అవుట్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో జనరల్గా అయితే మనం ఏం చేస్తాము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ని ఫైండ్అవుట్ చేయాలి అనుకుంటే దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయో మనం అది తీసుకొని మన సెలెనియంలో రాస్తాం. ఏమని, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి అండ్ ఐడి అయితే ఐడి అని, నేమ్ అయితే నేమ్ అని చెప్పి రాస్తాం మనం. అవును, సో అది నార్మల్గా నేటివ్ సెలెనియం అనమాట. ఓకేనా, సో అలా కాకుండా ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో మనకు జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఎలిమెంట్స్ ఫైండ్అవుట్ చేయడానికి మనకు 4 మెథడ్స్ ఉంటాయండి బేసిక్గా. సో ఆ మెథడ్స్ ఏంటంటే, ఒకటి ఐడిని యూస్ చేసి మనం ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయొచ్చు, ఆ తర్వాత నేమ్ యూస్ చేసి మనం ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయొచ్చు, ఆ తర్వాత మనం క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ ట్యాగ్ నేమ్ యూస్ చేసి కూడా మనం ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో మీకు డౌట్ రావచ్చు, మీరు ఇవన్నీ కూడా స్టాటిక్ లాంటివి కదా, మనకు డైనమిక్ లొకేటర్స్ ఏం లేవా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. అవునా, సో డోంట్ వరీ అండి, మనకు డైనమిక్ లొకేటర్స్ కూడా ఉన్నాయి.
సిఎస్ఎస్ సెలెక్టర్, అదేవిధంగా ఎక్స్పాత్ని యూస్ చేసి కూడా మనం ఎలిమెంట్స్ని ఫైండ్అవుట్ చేయొచ్చు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో. సో ఫస్ట్ మనం ఇవి చూద్దాం, దాని తర్వాత వీటిని ఎలా వాడాలనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐడిని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఐడిని కాపీ చేసుకుందాం. సో మనకు ఎప్పుడైనా సరే ఈ బ్రౌజర్ విండోలో జావాస్క్రిప్ట్ రాయాలి అనుకుంటే కన్సోల్ అనే ట్యాబ్కి వెళ్ళండి. మనం ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పాత్ రాయాలన్నా ఏం చేయాలన్నా ఏం చేసాము, సో ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్లోనే ఉండి కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేస్తే మనకు ఒక ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది కదా. సో ఈ టెక్స్ట్ బాక్స్ లోపల మనం ఎక్స్పాత్ కానీ సిఎస్ఎస్ సెలెక్టర్ కానీ రాసాం, అవునా. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, జావాస్క్రిప్ట్ని రాయాలి, అవునా. జావాస్క్రిప్ట్ రాసి ఈ బ్రౌజర్ లోపల ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఓకే, సో అది మాన్యువల్గా మనం ఎలా చేయాలి అంటే కన్సోల్ అనే ట్యాబ్ లోపలికి మీరు వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక ఒకవేళ డిస్ప్లే అయ్యి ఉంటే దాన్ని క్లియర్ చేయండి. ఎలా క్లియర్ చేయాలంటే ఇక్కడ మనకు క్లియర్ కన్సోల్ అనే ఒకటి చూడండి, మనకి స్టాప్ సింబల్ లాంటిది ఇక్కడ, అవునా. సో ఈ క్లియర్ కన్సోల్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంటైర్ కన్సోల్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎంటైర్ మొత్తం ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్ మొత్తాన్ని మనం ఏమంటాము, డాక్యుమెంట్ అంటాం, HTML డాక్యుమెంట్ అంటాం, అవునా. సో అందువల్లనే మనం ఏదైతే దీని మీద కనుక్కోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనకు డాక్యుమెంట్ అనే దాని మీద మనకు మెథడ్స్ ఉంటాయన్నమాట. సో డాక్యుమెంట్ డాట్, మనకు డాక్యుమెంట్ అని రాసేటప్పుడు డి వచ్చేసి స్మాల్ అండి, క్యాపిటల్ కాదు, ఓకేనా. డాక్యుమెంట్ డాట్ గెట్ అని టైప్ చేయండి మనకు. ఓకే, సో ఇక్కడ చూస్తే గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో అదేవిధంగా మనకి ఏమున్నాయి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, సారీ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ నేమ్ స్పేస్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి, అవునా. సో వీటిల్లో మనకు యూనిక్గా అంటే ఒకే ఒక ఎలిమెంట్ని ఇచ్చేది కేవలం ఐడి మాత్రమే ఉంది. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంది, గెట్ ఎలిమెంట్స్ అని లేదు మనకు. ఇవన్నీ ఏమో ప్లూరల్, ఇదేమో సింగులర్, అవునా. సో ఎందుకోసము అంటే జనరల్గా మనం ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా సరే దాంట్లో ఐడి అనేది మనకు యూనిక్గా ఉంటుంది, అవునా. సో అందువల్లనే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని వాడుకున్నప్పుడు మనకు యూనిక్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఐడిని యూస్ చేసే కదా ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయాలి. సో ఇది మనకు మెథడ్ అనమాట. సో ఆబ్వియస్లీ మనం పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి దాని లోపల మనం సింగిల్ కోట్స్లో లేదా డబుల్ కోట్స్లో వాల్యూ అనేది పాస్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా పాస్ చేసాను. సో దాని తర్వాత నేను ఒక సెమికాలన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అయ్యి మనకు ఆ ఎలిమెంట్ ఏంటనేది, ఆ ఎంటైర్ HTML మొత్తం ఉంది కదా దాన్ని, సో అది మొత్తం మనకి ఇక్కడ కన్సోల్లో డిస్ప్లే అయింది. దాని మీద మీరు మౌస్ ఓవర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పైన ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అవుతుంది చూడండి, అవునా. సో ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ అనేది మనకు వచ్చింది, రైట్. సో అంటే యూనిక్గా మనం ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఓకేనా. సో అంటే దానికి జావాస్క్రిప్ట్ వచ్చేసి మనకు ఇదనమాట. ఓకే, సో దీన్ని సింపుల్గా కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం, ఎందుకంటే దాన్ని తర్వాత మనం యూస్ చేయబోతున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ నేమ్ యూస్ చేసి అదే ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేద్దామండి. ఓకే, సో సేమ్ ఎలిమెంట్ని నేమ్ యూస్ చేసి ఫైండ్అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకు నేమ్ అనేది ఉందా మనకు అంటే ఉంది. ఓకే, సో దీన్ని కాపీ చేసుకోండి. సో నేమ్ అనేది మనకు ఎప్పుడైనా సరే యూనిక్గా ఉంటుందని చెప్పలేరు మీరు, ఎందుకంటే నేమ్ అనేది డూప్లికేట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని సినారియస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేడియో బటన్స్ తీసుకున్నారనుకోండి, మీకు HTML నాలెడ్జ్ అనేది ఒకవేళ ఉంటే మీకు రేడియో బటన్స్ అనేవి తీసుకుంటే ఆ రేడియో బటన్స్ని ఒక గ్రూప్ లాగా చేయాలి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అనేది ఉంటుంది మనకు, అవునా. సో జెండర్లో మేల్ ఫీమేల్ అనేది ఉంటుంది. సో మేల్ సెలెక్ట్ చేసినప్పుడు ఫీమేల్ ఆటోమేటిక్గా అన్సెలెక్ట్ అవ్వాలి, ఫీమేల్ సెలెక్ట్ చేసినప్పుడు మేల్ ఆటోమేటిక్గా అన్సెలెక్ట్ అవ్వాలి, అంటే వాటిని మనం ఒక గ్రూప్కి యాడ్ చేయాలి. సో అది ఎలా చేస్తాము అంటే ఆ రెండింటికి కూడా మనం ఒకే నేమ్ ప్రొవైడ్ చేస్తాం మనం. సో అలా చేయడం వల్ల మనకేమవుతుందంటే అవి రెండు కూడా ఒకే గ్రూప్కి చెందుతాయి అప్పుడు. సో అలాంటి సినారియోస్లో మనకు ఆటోమేటిక్గా నేమ్ అనేది డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అందువల్లనే మనకి ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై నేమ్ అనేది లేదు, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అనే మెథడ్ ఉంది మనకు, ఓకేనా. సో దాంట్లోంచి మనకు కావాల్సింది సింగిల్ ఎలిమెంట్. సో ఆబ్వియస్లీ మనం ఇండెక్స్ అనేది యూస్ చేసుకోవాలి. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ మనకు మెథడ్ ఏంటిది, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. సో ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది చూడండి, మనకు ఈ కన్సోల్ లోపల ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తుంటాయి మనకు. సో ఈ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అనే దానికి మనం మన నేమ్ అనేది పంపించాలి. సో మన నేమ్ వచ్చేసి కూడా ఈమెయిల్. సో నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎంటర్ కొడితే మనకి ఏమొస్తుంది, నోడ్ లిస్ట్ అనేది వస్తుంది, అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి మనకు. సో ఈ లిస్ట్ని మనం ఎక్స్పాండ్ చేస్తే దాంట్లో మనకు ఓన్లీ వన్ ఎలిమెంటే ఉంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ఎలిమెంటే ఉంది, కానీ మనకు అది రిటర్న్ చేయడం లిస్ట్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది. ఎందుకు, గెట్ ఎలిమెంట్స్ అంటుంది ఇక్కడ, ప్లూరల్ కదా ఇది, అంటే ఆబ్వియస్లీ మనకు లిస్ట్లోనే రిటర్న్ చేస్తుంది అది. సో దీంట్లోంచి మనకు ఒకే ఒక ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఇండెక్స్ పాస్ చేయాలి. ఎలా, సో ఒకవేళ మీరు ఇక్కడ రాసిన లైన్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే అప్ యారో కానీ డౌన్ యారో కానీ ప్రెస్ చేయొచ్చు మీరు, ఓకేనా. సో ఎంటైర్గా లైన్ మొత్తం మళ్ళీ రాయకుండా అప్ యారో ప్రెస్ చేస్తే హిస్టరీ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇలా అప్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ పాస్ చేయాలి. సో మనకి ఇండెక్స్ ఏంటిది, ఈ నోడ్ లిస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇందాక ఏమని కనిపించింది, ఇండెక్స్ 0 ఉంది, అవునా. సో ఆ 0 ఇండెక్స్ని నేను ఇక్కడ పాస్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, నాకు ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే వచ్చింది, అవునా. సో మనకు పైన కూడా హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ మీద నేను మౌస్ ఓవర్ చేస్తే పైన మనకి ఎలిమెంట్ అనేది హైలైట్ అవుతుంది, అవునా.
సో అంటే మనం నేమ్ అనేది వాడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నేమ్ కానీ మిగిలిన ఏ మెథడ్ వాడుకున్నా సరే ఇండెక్స్ అనేది పాస్ చేయాలి. మనకి ఏ ఎలిమెంట్ అయితే కావాలో ఆ ఇండెక్స్ అనేది మనం పాస్ చేయాలి. ఓకేనా? సో దీన్ని కాపీ చేయండి ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేసి పెడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ దీని తర్వాత సెమికోలన్ పెట్టొచ్చు, పెట్టకుండా ఏం లేదు మీరు. ఓకే. సో నెక్స్ట్ మనకేముంది, క్లాస్ నేమ్. సో ఇప్పుడు ఇదే ఎలిమెంట్కి క్లాస్ నేమ్ ఉందా చూద్దాం మనం. సో క్లాస్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకేనా? ఈ క్లాస్ నేమ్ యూస్ చేసి మనం ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే మెథడ్ని వాడుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ బ్రాకెట్స్ అంటే ఆ పెరాంథసిస్ ఓపెన్ చేసి దాని లోపల మనం క్లాస్ నేమ్ అనేది పంపించాలి. సో మళ్ళీ అది క్లోజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇదేం చెప్తుంది, HTML కలెక్షన్. సో ఇది కూడా మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ లాంటిదే అనమాట. సో ఇక్కడ చూస్తే 0 1 అంటే 2 ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది బేసిక్గా మనకు. ఒకటేమో ఈమెయిల్ అంట, ఇంకొకటి ఏమో పాస్వర్డ్ అంట. మనకు కావాల్సింది ఏంటిది, ఈమెయిల్. సో అంటే దానికి కూడా మనకు ఇండెక్స్ అనేది పాస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 0 అనే ఇండెక్స్ పాస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు సింగిల్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా మనం సింగిల్ ఎలిమెంట్ని గెట్ చేసుకోవడం చూసాం ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని కూడా కాపీ చేద్దాం, ఇక్కడ పెట్టేస్తాను. సో ఆ తర్వాత మనకి ఏముంది, ట్యాగ్ నేమ్. సో ఆబ్వియస్లీ ట్యాగ్ నేమ్ అనేది మన వెబ్పేజ్లో యూనిక్గా ఉంటుందంటే ఉండదండి, ఎందుకంటే మనకు ట్యాగ్ నేమ్స్ అనేవి చాలా ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇన్పుట్ అనే ట్యాగ్ నేమ్ ఉంది. సో ఇక్కడ 2 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 ఉండొచ్చు. రేపు నాకు ఒకవేళ 20 టెక్స్ట్ బాక్సెస్ ఉంటే 20 ట్యాగ్ నేమ్స్ ఉంటాయి మనకు అక్కడ. అవును? సో అంటే ఆ ఇన్పుట్ అనే ట్యాగ్ నేమ్ వాడుకున్నప్పుడు నాకు 20 రిజల్ట్స్ ఉంటాయి నాకు, ఆబ్వియస్లీ, రైట్? ఈ ట్యాగ్ నేమ్ అనేది ఎలా వాడుకోవాలనేది కూడా చూపిస్తాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అనమాట మనకు మెథడ్ వచ్చేసి. సో దీని లోపల మనం ఆ ట్యాగ్ నేమ్ని పంపించాలి సింగిల్ కోర్స్లో. సో ఇది కూడా మనకు HTML కలెక్షన్ని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు 0 to 5 ఎలిమెంట్స్, అంటే ఓవరాల్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. సో దాంట్లో ఈమెయిల్ అనేది మనకు సెకండ్ ఎలిమెంట్. ఓకే, బేసిక్గా సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనమాట, 2 ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్. సో దాన్నే కదా నేను రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇండెక్స్ని పాస్ చేస్తాను, ఇక్కడ 2 అనే ఇండెక్స్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ అనేది రిట్రీవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాపీ చేయండి. సో ఇక్కడ పెట్టేస్తాను. సో ఫస్ట్ మనం ఎలిమెంట్స్ అన్నింటినీ ఎలా ఫైండ్అవుట్ చేయాలని చూస్తున్నాం. ఆ తర్వాత ఈ జావాస్క్రిప్ట్ని ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో ఎలా పెట్టాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అవును? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై అని టైప్ చేసామో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఆటోమేటిక్గా. అవును? సో గెట్ ఎలిమెంట్ అని టైప్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు గెట్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్, గెట్ ఎలిమెంట్ బై సిఎస్ఎస్ సెలెక్టర్ అనే మెథడ్స్ అనేది మనకు కనిపించట్లేదు ఇక్కడ. అవునా? సో ఎందుకు కనిపించట్లేదు మనకు, ఎందుకంటే వాటి మెథడ్ నేమ్స్ అనేది డిఫరెంట్ అండి. ఓకేనా? వాటికి మెథడ్ నేమ్స్ అనేది గెట్ ఎలిమెంట్ బై సిఎస్ఎస్ సెలెక్టర్ అలా లేవు మనకు. సో వాటికి మెథడ్ నేమ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అవేంటంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వేరీ సెలెక్టర్ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకు. ఓకే, సో ఈ క్వేరీ సెలెక్టర్ లోపల మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని పంపించవచ్చు. ఓకేనా? సో ఈ క్వేరీ సెలెక్టర్ అనేది మనకు సిఎస్ఎస్ సెలెక్టర్ని యూస్ చేసుకోవడానికి కావాల్సిన మెథడ్. సో దీని లోపల మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఐడినే ఉందనుకుందాం. సో ఇది ఐడి కాబట్టి మనం హ్యాష్ అనే సింబల్ తోటి మనం దాన్ని వాడుకోవచ్చు. అవునా? సో దీని లోపల సింగిల్ కోడ్స్లో హ్యాష్ ఐడిని పంపించాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సెమికోలన్ ఇచ్చేసి ఎంటర్ కొడతాను. సో చూడండి, మనకి ఇప్పుడు ఏం చేసాము, ఒక సిఎస్ఎస్ సెలెక్టర్ని పంపించాము ఇక్కడ మనం. అవునా? సిఎస్ఎస్ సెలెక్టర్ వాల్యూని పంపించాము. ఈ క్వేరీ సెలెక్టర్ అనే మెథడ్ని యూస్ చేసుకున్నాం సిఎస్ఎస్ సెలెక్టర్ని పంపించినప్పుడు. ఓకే, సో మనకి ఎలిమెంట్ అనేది రిట్రీవ్ అయింది ఇక్కడ. ఫైన్. సో ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఎలా రాయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి ఇలా యూస్ చేసుకోవాలి అంటే. సో ఎలిమెంట్ మనకి ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే పైన మనకి ఈమెయిల్ అనేది ఐడెంటిఫై అయింది. అవునా? సో దీన్ని కూడా కాపీ చేద్దాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ని మనం ఒకవేళ వాడుకోవాలి అంటే మనకు మెథడ్ అనేది డైరెక్ట్గా లేదనమాట. సో మనం వాడుకోవాల్సిన మెథడ్ వచ్చేసి క్వేరీ సెలెక్టర్ అనే మెథడ్. దాని లోపల మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని పంపించాలి. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పాత్ని వాడుకోవడానికి ఎలా, ఎక్స్పాత్కి కూడా మనకు డైరెక్ట్ మెథడ్ అనేది లేదు. సో మనం రాయాల్సిన మెథడ్ ఏంటిది అంటే డాక్యుమెంట్ డాట్ ఎవాల్యుయేట్ అనే ఒక మెథడ్ని రాయాలి. ఓకేనా? సో ఇది ఎవాల్యుయేట్ అనే మెథడ్ని మనం రాయాలన్నమాట. సో ఈ ఎవాల్యుయేట్ అనే మెథడ్కి మనకు ఒక స్పెషల్ సింటాక్స్ ఉందండి. సో ఆ సింటాక్స్ ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇది మనకు సింటాక్స్ అనమాట. ఓకేనా? సో ఈ సింటాక్స్లో మనకి ఏముంది, డాక్యుమెంట్ డాట్ ఎవాల్యుయేట్ ఫస్ట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఓకేనా? దాని తర్వాత కాంటెక్స్ట్ నోడ్, అంటే మీరు ఆ ఎక్స్పాత్ని ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే ఎక్స్పాత్ రాస్తారో దాన్ని మీరు రూట్ నోడ్ నుంచి సెర్చ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ సెర్చ్ చేయాలి ఏంటి అనేది మీరు ఇక్కడ చెప్పాలి. ఆ తర్వాత నేమ్ స్పేస్ రిజాల్వర్. సో ఇది మనకు బేసిక్గా అవసరమేం లేదు, ఎందుకంటే మనం ఇది ఎప్పుడు వాడతాం ఈ నేమ్ స్పేస్ రిజాల్వర్ అనేది, అంటే ఎక్స్పాత్ అనేది మనం XML డాక్యుమెంట్స్ మీద రాసినప్పుడు మనం దీన్ని వాడుకుంటాం.
బట్ మనకి ఇలాంటి సినారియోస్లో ఎక్స్పాత్ రాసినప్పుడు ఇదేం అవసరం లేదు, నల్ ఇవ్వచ్చు మీరు. సో ఆ తర్వాత రిజల్ట్ టైప్ ఏంటి అంటే మీరు ఇక్కడ రాసిన ఈ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అనేది సింగిల్ ఎలిమెంట్ మీకు ఇస్తుందా లేదా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇస్తుందా, సో అది ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అంటే లిస్టా ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత రిజల్ట్ ఏంటిది, ఆ తర్వాత దాంట్లోంచి ఒకవేళ సింగిల్ ఎలిమెంట్ కావాలి అనుకుంటే సింగిల్ నోడ్ వాల్యూ అనేది మీరు రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రాద్దాం చూడండి. సో మనం ఏదైనా ఒక ఎక్స్పాత్ని క్రియేట్ చేయాలి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఐడిని యూస్ చేసి ఐడెంటిఫై చేద్దాం. సో ఐడికి ఎక్స్పాత్ రాస్తున్నాను నేను బేసిక్గా. సో ఇన్పుట్ ఎట్ ద రేట్ ఐడి ఈక్వల్ ఈ వాల్యూ. ఓకే, సో ఇది మనకి ఎక్స్పాత్ కదా, సో దీన్ని కాపీ చేస్తాను. సో ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టేశాను. పేస్ట్ చేసేసి ఫస్ట్ది ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటిది మనకు కాంటెక్స్ట్ నోడ్. కాంటెక్స్ట్ నోడ్ అనేది మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా, సో అంటే ఎంటైర్ డాక్యుమెంట్లో సర్చ్ చేయమని చెప్తున్నాను నేను. సో ఇక్కడ డాక్యుమెంట్ అనేది కాంటెక్స్ట్ నోడ్. ఆ తర్వాత మనకి ఏముంది, నేమ్ స్పేస్ రిజాల్వర్. ఇది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి మీరు. ఓకేనా, సో సింపుల్గా నల్లనివ్వండి చాలు. ఆ తర్వాత మనకి ఏముంది, రిజల్ట్ టైప్ ఇవ్వాలి. సో ఈ రిజల్ట్ టైప్ ఎలా ఇవ్వాలి అంటే ఇలా రాయాలండి స్పెసిఫిక్గా మీరు. ఓకే, ఎక్స్పాత్ రిజల్ట్ అనే ఒకటి ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ ఎక్స్పాత్ రిజల్ట్ని సెలెక్ట్ చేసుకుని దాని లోపల మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే నెంబర్ టైప్దా, బూలియన్ టైప్దా, ఏంటి అనేది మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకేనా, సో దాంట్లోంచి మీరు ఒక పర్టికులర్ థింగ్ని పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆర్డర్డ్ నోట్ టైపా లేకపోతే ఏంటి అనేది మీరు పిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి మనకు. సో దాంట్లో మనం పిక్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్డ్ నోట్ టైప్ అనమాట. సో అదేది ఫస్ట్ ఆర్డర్డ్ నోట్ టైప్. సో దీన్ని పిక్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మనకి ఏమి ఇవ్వాలి, రిజల్ట్ ఏంటి అనేది ఇవ్వాలి. సో రిజల్ట్ అనేది మనకు ముందే తెలియదు కాబట్టి నల్ అని పెడుతున్నాను ఇక్కడ. ఓకేనా, దీనికి సెమికోలన్ డైరెక్ట్గా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు, ఒక ఎక్స్పాత్ రిజల్ట్ యొక్క ఆబ్జెక్ట్ వచ్చింది. అవునా, ఈ ఎక్స్పాత్ రిజల్ట్ అనేది ఒకటి ఉంది, దాని యొక్క ఆబ్జెక్ట్ మనకు వచ్చింది. అవునా, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు, సో దీంట్లో మనకి ఎలిమెంట్ అనేది ఎక్కడుంది, ఈ సింగిల్ నోడ్ వాల్యూ అనే దాని లోపల మనకు కావాల్సిన ఎలిమెంట్ అనేది ఉంది. అవునా, సో అందుకోసమే సింగిల్ నోడ్ వాల్యూ అనేది మనం రాసిన దాని మీద కాల్ చేయాలి. అంటే ఇక్కడ డాట్ సింగిల్ నోడ్ వాల్యూ. ఓకే, సో ఇది ప్రెస్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎలిమెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సారీ ఇది ఎందుకు రాలేదంటే ఇక్కడ నేను తప్పు చేశాను, సింగిల్ రాయకుండా సింగిల్ అని రాశాను, సింగిల్. ఓకే, సో ఇప్పుడు చూడండి సింగిల్ నోడ్ వాల్యూ అని టైప్ చేసిన తర్వాత మనకి ఎలిమెంట్ అనేది రిట్రీవ్ అయింది ఇక్కడ. అవునా, సో ఈ విధంగా మీరు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి జావాస్క్రిప్ట్తో కూడా ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని మనం యూస్ చేసి ఆ టెక్స్ట్ బాక్స్ లోపల టెక్స్ట్ని ఎంటర్ చేయడం ఎలా చూద్దాం. ఫస్ట్ ఐడిని యూస్ చేసి ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేసి ఆ దాంట్లో మనం ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేద్దాం, ఐడి అనే టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. ఆ తర్వాత నేమ్ యూస్ చేసి నేమ్ అనే టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. సో అలా ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ని మనం యూస్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో ఉన్న ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ని వాడుకోవాలి. కానీ మనం ఏదైనా ఒక ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా దాని లోపల ఉన్న మెథడ్స్ని కాల్ చేయొచ్చా, చేయలేము. ఆబ్వియస్లీ మనకి ఏదైనా సరే క్లాస్ అయినా సరే దాని లోపల ఉన్న వాటిని మనం కాల్ చేయలేము. అవునా, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇంటర్ఫేస్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సెలెనియం వెబ్ డ్రైవర్ దానికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్ అంతా ప్రొవైడ్ చేసింది. సో అదంతా మనకి ఎక్కడ ఉంటుంది అంటే క్రోమ్ డ్రైవర్ లోపల ఉంది. మనకి ఇక్కడ ఏదైతే డ్రైవర్ని క్రియేట్ చేశామో ఈ డ్రైవర్ లోపల మనకు ఆల్రెడీ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఉంది. ఉందా లేదా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. అవునా, సో ఇప్పుడు ఈ క్రోమ్ డ్రైవర్ ఉంది కదా, సో ఈ కన్స్ట్రక్టర్ను ఓపెన్ చేయండి. సో ఇది మీకు క్రోమ్ డ్రైవర్ క్లాస్లోకి మీరు వెళ్ళాలి. ఓకేనా, సో ఇక్కడ క్రోమ్ డ్రైవర్ క్లాస్ లోపలికి వచ్చారు కదా. సో ఈ క్రోమ్ డ్రైవర్ క్లాస్ అనేది దేన్ని ఎక్స్టెండ్ చేస్తుంది, రిమోట్ వెబ్ డ్రైవర్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ అనే దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకేమని చెప్తుంది, ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ అనే క్లాసు వెబ్ డ్రైవరు, జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటరు, అదేవిధంగా చాలా అదర్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్తుంది. అవునా, సో అంటే మనకు ఆటోమేటిక్గా ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యొక్క ఇంప్లిమెంటేషన్ రిమోట్ వెబ్ డ్రైవర్లో ఉంది. సో రిమోట్ వెబ్ డ్రైవర్లో ఉంది అంటే ఆటోమేటిక్గా దేంట్లో ఉంటుంది, క్రోమ్ డ్రైవర్లో ఉంటుంది. అవునా, కానీ మనం ఇక్కడ ఈ క్రోమ్ డ్రైవర్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కేవలం వెబ్ డ్రైవర్ టైప్గా మనం దాన్ని డిఫైన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఈ డ్రైవర్ మీద మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, సో క్రోమ్ డ్రైవర్ లోపల ఉన్నవన్నీ మనకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉండవు. సో ఇప్పుడు డ్రైవర్ అనేది మనం ఇక్కడ యూస్ చేసుకొని, సో ఇప్పుడు ఇంటర్నల్గా మీరు ఆలోచించండి, సో ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఈ రిమోట్ వెబ్ డ్రైవర్లో ఇంప్లిమెంట్ అయింది, ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ అనేది క్రోమ్ డ్రైవర్లో మనకు ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయింది. అంటే ఈ క్రోమ్ వెబ్ డ్రైవర్ ఉంది కదా, ఈ క్రోమ్ డ్రైవర్ అనేది దీని లోపల మనకు ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్కి, ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్కి కావాల్సిన కోడ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. అవునా,
సో అది ఉందా లేదనేది మనం ఇప్పుడు చూద్దాం. డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అని రాస్తే నాకు ఏం రావట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ నా డ్రైవర్ వేరియబుల్ అనేది వెబ్ డ్రైవర్ టైప్ అనమాట. ఒకవేళ దానిని క్రోమ్ డ్రైవర్ టైప్గా మార్చాను అనుకుందాం, క్రోమ్ డ్రైవర్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కావచ్చు, ఏదైనా సరే, ఇవన్నీ కూడా మనకు ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, అవును ఎక్స్టెండ్ చేస్తాయి మనకు. అంటే ఈ రిమోట్ వెబ్ డ్రైవర్లో ఏదైతే కోడ్ మనకు అవైలబుల్గా ఉందో అది మొత్తం కూడా ఆ క్లాసెస్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో మనకు రిమోట్ వెబ్ డ్రైవర్లోనే యాక్చువల్గా ఇది ఇంప్లిమెంట్ అయ్యింది. అంటే మిగిలిన ఏ బ్రౌజర్ క్లాస్ తీసుకున్నా దాంట్లో మనకు ఆ కోడ్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం టైప్ చేయండి డ్రైవర్ డాట్ అని చెప్పేసి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ మన రియల్ టైమ్ అప్లికేషన్స్లో, అంటే మన ఫ్రేమ్వర్క్లో కానీ మన రియల్ టైమ్ సినారియోస్లో మనం మన వెబ్ డ్రైవర్ని ఇలా క్రోమ్ డ్రైవర్ టైప్లా కన్వర్ట్ చేయం. మనం ఏం చేస్తాం ఇక్కడ, వెబ్ డ్రైవర్ అనే పెడతాం. సో అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ ఉంది కదా దీన్ని టైప్ క్యాస్ట్ చేయాలండి, ఓకే. సో ఎలా టైప్ క్యాస్ట్ చేయాలి అంటే ఫస్ట్ సింపుల్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, ఓకే. ఆబ్జెక్ట్ కాదు, రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఇంటర్ఫేస్ కాబట్టి దాని యొక్క రెఫరెన్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. సో సింపుల్గా నేను జేఎస్ ఎగ్జిక్యూటర్ అని ఇస్తాను. సో ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వచ్చు మీరు, ఓకే. సో జేఎస్ ఎగ్జిక్యూటర్ ఈక్వల్. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ డ్రైవర్ వేరియబుల్ ఉంది కదా, ఈ డ్రైవర్ వేరియబుల్ లోపల మనకు ఆల్రెడీ ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యి దాని కోడ్ దీని లోపల ఉంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అసైన్ చేయండి. సింపుల్గా మీరు అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. ఏమని చెప్తుంది, యాడ్ క్యాస్ట్ టు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం క్యాస్టింగ్ అనేది చేయాలన్నమాట, ఓకేనా. సో మీకు ఒకవేళ ఇది ఎలా రాయాలని తెలియకపోతే ఇలా డ్రైవర్ వేరియబుల్ని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎక్లిప్స్ అనేది సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సజెషన్స్ యూస్ చేసుకొని మీరు ఇలా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్కి రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది, రైట్. సో ఇప్పుడు దీని లోపల మనకున్న మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు, అవునా. సో ఇప్పుడు డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది అంటే ఇక్కడ ఇది ఆబ్జెక్టే. సో ఈ ఆబ్జెక్ట్ని యూస్ చేసి మనం ఇక్కడ ఒక రెఫరెన్స్ అనేది క్రియేట్ చేసాం, అవునా. సో ఇప్పుడు దాని లోపల మనకు కావాల్సిన మెథడ్ని కాల్ చేసుకుందాం. సో దాని లోపల మనకి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, బేసిక్గా రెండే రెండు మెథడ్స్ ఉంటాయి. అవేంటి, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్. సో మనం ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్ గురించి చూడట్లేదు, కేవలం ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మాత్రమే చూస్తున్నాం. సో ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ లోపల మనకు టూ పారామీటర్స్ అని చెప్తుంది కదా. సెకండ్ పారామీటర్ వచ్చేసి ఆప్షనల్ పారామీటర్, అంటే మీరు దాన్ని ప్రొవైడ్ చేయకపోయినా సరే మనకు ఇది ఎక్సెప్షన్ లాంటిది ఏమి త్రో చేయదు మనకు, ఓకేనా. సో ఇప్పుడు దీని లోపల మీరు మీకు కావాల్సిన ఆ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని ప్రొవైడ్ చేయాలి, సారీ ఆ జావా స్క్రిప్ట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఏదైతే జావా స్క్రిప్ట్తో మీరు ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేశారో ఆ జావా స్క్రిప్ట్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలండి, సింపుల్, ఓకేనా. సో ఫస్ట్ మనం ఇది తీసుకుందాం, ఓకే. సో మీరు సెమికాలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో సెమికాలన్ తోటి కాపీ చేసుకోండి. సో ఇది మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్, ఆ జావా స్క్రిప్ట్ కదా. సో దీంతో మనం ఏం చేసాం, ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్కి దాన్ని పంపించాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఇది ఎగ్జిక్యూట్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ సింపుల్గా ఎలిమెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాం, అంతకుమించి మనం ఏం చేయమని చెప్పట్లేదు కదా. సో ఇది ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేస్తుంది, అవునా. సో రిటర్న్ చేసినప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకోగలుగుతాం. సో మనం ఎలిమెంట్ అనేది ఎలా స్టోర్ చేసుకోవాలి, మనకు సెలెనియం వెబ్ డ్రైవర్ ఒక ఇంటర్ఫేస్ ఉంది, వెబ్ ఎలిమెంట్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది, అవునా. దాని యొక్క రెఫరెన్స్ ఒకటి తీసుకోండి, సింపుల్గా ఎలిమెంట్ అని ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ మనం టైప్ క్యాస్ట్ చేయాలి, అంటే ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనేది మనకి ఎలిమెంటే ప్రొవైడ్ చేస్తుందని తెలియదు కదా. సో అందుకోసమే మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా క్యాస్టింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి, వెబ్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో అప్పుడు మనకు ఇంటర్నల్గా ఇది ఐడెంటిఫై అవుతుంది అనమాట. అంటే ఈ మెథడ్ వచ్చేసి మనకు ఒక వెబ్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టు అని చెప్పి దానికి అర్థమవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ మనం సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఎలా టెక్స్ట్ ఎంటర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత మనకు ఆ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని యూస్ చేసి టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలో కూడా చూపిస్తాను నేను. ఎలిమెంట్ డాట్ సెండ్ కీస్. సో ఇక్కడ మనం ఏదైతే కనుక్కున్నామో ఈ రెఫరెన్స్ అనేది సెలెనియం వెబ్ డ్రైవర్లో ఉన్న ఎలిమెంట్ యొక్క రెఫరెన్సే కదా, అవునా. సో అందువల్లనే నేను సెండ్ కీస్ అనే మెథడ్ని వాడుకుంటున్నాను. సో ఇక్కడ ఐడియాని పంపిస్తాను సింపుల్గా టెక్స్ట్, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికన్నా ముందు నేను ఈ వెబ్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్ ఆ యూఆర్ఎల్ ఇస్తున్నాను. సో ఇక్కడ సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాము, ఆ తర్వాత దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాము, ఆ తర్వాత మనం ఫేస్బుక్కి నావిగేట్ అవుతున్నాం. ఇక్కడ మనం ఒక జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యొక్క రెఫరెన్స్ అనేది క్రియేట్ చేసాం. సో ఇది జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి మనం దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. కానీ ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది మనకు ఆల్రెడీ రిమోట్ వెబ్ డ్రైవర్ అనే క్లాస్ లోపల ఇంప్లిమెంట్ అయ్యింది. అంటే ఈ రిమోట్ వెబ్ డ్రైవర్లో దానికి సంబంధించిన మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసింది.
సో ఇదే రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్ అనేది క్రోమ్ డ్రైవర్ క్లాస్లో ఎక్స్టెండ్ అయ్యింది మనకు, అవునా? సో దానివల్ల మనకు క్రోమ్ డ్రైవర్లో అంటే మనం ఏదైతే ఇక్కడ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశామో ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్ లోపల ఆటోమేటిక్గా మనకు ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ లోపల ఉన్న ఈ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. కానీ మనం ఇక్కడ డ్రైవర్ ఆబ్జెక్ట్ని వెబ్ డ్రైవర్ టైప్గా క్రియేట్ చేయడం వలన దాన్ని మళ్ళీ టైప్ క్యాస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు ఇక్కడ వెబ్ డ్రైవర్లా కాకుండా డైరెక్ట్గా క్రోమ్ డ్రైవర్లాగా క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు ఈ టైప్ క్యాస్టింగ్ అనేది అవసరం లేదు. మీరు డైరెక్ట్గా డ్రైవర్ డాట్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్ని కాల్ చేయొచ్చు. సో ఈ లైన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు జావా కాన్సెప్ట్స్ అనేది ఒకవేళ క్లియర్ ఉంటే ఈ లైన్ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో దాని తర్వాత మనం ఏం చేసాము, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యొక్క రెఫరెన్స్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ని కాల్ చేసాము. సో ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ లోపలికి మనం ఏం పంపిస్తున్నామంటే, మనం ఏదైతే జావా స్క్రిప్ట్ అంటే మనం రాసామో ఆ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ జావా స్క్రిప్ట్ని మనం దాని లోపలికి పంపిస్తున్నాం. సో అప్పుడు మనకు అది ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్ నాకు కావాలి అని నేను అనుకుంటున్నాను, అందువల్ల నేను ఏం చేస్తున్నాను, దాన్ని మళ్ళీ నేను ఎలిమెంట్ అనే దాంట్లో స్టోర్ చేసుకొని దాని మీద సెండ్ కీస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీకు 1 or 2 అర్థమైపోతే మిగిలినవన్నీ ఈజీగా అర్థమైపోతాయండి. కాన్సెప్ట్ అనేది ఈజీ ఇక్కడ మనకు. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏం రావట్లేదు. ఓకే, సో ఏమంటుంది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని చెప్తుంది. ఎందుకు? ఓకే, ఇక్కడ రిటర్న్ చేయాలి, సారీ. సో యాక్చువల్గా మీరు ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి అనుకుంటే మీరు రిటర్న్ ఏ స్టేట్మెంట్ రాయాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకు ఎగ్జిక్యూట్ అయింది, అవునా? సో ఐడి అనే టెక్స్ట్ మనకు దీని లోపల ఎంటర్ అయింది. సో ప్రీవియస్గా ఏం జరిగిందంటే మనం ఇక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయలేదు. సో దానివల్ల మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది, కానీ ఆ ఎలిమెంట్ యొక్క ఇన్స్టెన్స్ అంటే ఆ రెఫరెన్స్ అనేది మనకు ఈ వెబ్ ఎలిమెంట్ లోపలికి రావట్లేదు. సో దానివల్ల ఈ వెబ్ ఎలిమెంట్ వచ్చేసి నల్గా ఉంటుంది. సో దానివల్లే మనకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది ఇందాక. ఓకే, సో నల్ మీద మనం ఎప్పుడైనా ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. సో మీరు ఒకవేళ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి అనుకుంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయండి ఇక్కడ ఇలా. ఓకే, సో ఇప్పుడు ఎలిమెంట్ని రిటర్న్ ఎలా చేయాలి అనేది మీరు చూసారు, అవునా? సో అదేవిధంగా మిగిలినవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు ఈ టెక్స్ట్ని అంటే ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు చేంజ్ చేసుకొని అన్ని మెథడ్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఇది చేంజ్ చేసి ఇది మనకి ఏంటిది నేమ్తో ఐడెంటిఫై చేస్తున్నాం. సో నేమ్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఆ విధంగా మీరు అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ నేను అన్ని చేయను, 1 or 2 చూపిస్తాను ఇంకా. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేమ్ అనేది కూడా మనకి ఎగ్జిక్యూట్ అయింది, అవునా? సో అంటే ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది, ఆ తర్వాత నేమ్ అనేది కూడా మనకు దాంట్లో ఎంటర్ అయింది. ఓకే, సో దీన్ని కూడా క్లోజ్ చేసేసి, సో ఇప్పుడు సేమ్ క్లాస్ నేమ్ కూడా అదేవిధంగా ఉంటుంది, ట్యాగ్ నేమ్ కూడా అదేవిధంగా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు క్వెరీ సెలెక్టర్ అదేవిధంగా ఈ ఎక్స్పాత్ని చూపిస్తాను. ఓకే, సో ఎందుకంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఈ క్వెరీ సెలెక్టర్ని వాడుకుందాం. సో ఈ విధంగా మనకు ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సిఎస్ఎస్ అనే ఎంటర్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకు సిఎస్ఎస్ సెలెక్టర్తో ఐడెంటిఫై చేస్తున్నాం కదా. సో అలా సింపుల్గా మనం ఇక్కడ ఏదైనా ఒక డమ్మీ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏం జరగాలి, ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయ్యి సిఎస్ఎస్ అనే టెక్స్ట్ని దాంట్లో ఎంటర్ చేయాలి మనకు. సో చూడండి, మనకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది, సిఎస్ఎస్ అనే టెక్స్ట్ ఎంటర్ అయింది మనకు. సో ఆ తర్వాత మనకు లాస్ట్ ఉంది ఏంటిది, ఎక్స్పాత్. సో దీన్ని మనం కాపీ చేద్దాం. సో ఇది మనకు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఎక్స్పాత్ అని రాస్తాను. ఓకేనా? సో దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది, ఆ తర్వాత ఎక్స్పాత్ అనే టెక్స్ట్ కూడా ఎంటర్ అయింది. సో మనకు జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో మనకు ఫస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అండి, జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి అని నేర్చుకోవడం, ఓకేనా? జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవడం, దాని తర్వాత ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకోవడం. సో ఈ రెండు మనకు ఒకవేళ మంచిగా వస్తే ఈ మిగిలినవి పర్ఫామ్ చేయడం అనేది ఈజీ అండి మనకు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రెండు ఎలా చేయాలి అనేది చూసాం. సో ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో ఏదైనా సరే మీరు జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి చేసేదాన్ని ఫస్ట్ మీ కన్సోల్లో ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మీ కోడ్లో పెట్టండి. ఓకేనా? సో కన్సోల్లో ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం ఇప్పటివరకు. సో ఐడెంటిఫై చేసిన ఎలిమెంట్లో టెక్స్ట్ ఎలా పెట్టాలో మనం నేర్చుకోలేదు, అవునా? సో మనం ఇక్కడ ఐడిని ఏదైతే యూజ్ చేసామో దాన్ని తీసుకుందాం. సో ఇక్కడ ఇది మనకు ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది, ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అవుతుంది, అవునా?
సో ఈ వచ్చే ఎలిమెంట్ లోపల మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. సో మనం టెక్స్ట్ బాక్సెస్ గురించి నేర్చుకున్నప్పుడు మనం ఒక మాట నేర్చుకున్నాం, ఏమని? టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ని మనం గెట్ చేసుకోవాలంటే మనం ఏమని రాయాలి? గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ వాల్యూ అని రాయాలి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేస్తే అది వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ లోపల మనకు స్టోర్ అవుతుందని మనం నేర్చుకున్నాం, అవునా? సో అంటే దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేస్తే ఏం చేయొచ్చు? ఇక్కడ మీరు ఒకవేళ వాల్యూ అనే అట్రిబ్యూట్ లోపల టెక్స్ట్ ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ అయినట్టే, అవునా? సో అది ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ వరకు, ఓకేనా, ఈ పెరాంథసిస్ క్లోజ్ అయినంత వరకు మనకు ఎలిమెంట్ అనేది ఉంది, ఓకే. సో దీని తర్వాత వాల్యూ అని రాయండి, వాల్యూ ఈక్వల్, సో మీకు ఏ వాల్యూ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని ప్రొవైడ్ చేయండి. సో నేను ఇక్కడ సింపుల్గా హెచ్వైఆర్ అని ఇస్తాను, సో సెమీకోలన్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు చూడండి పైన హెచ్వైఆర్ అనే టెక్స్ట్ అనేది మనకు ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ అయింది, అవునా? సో ఒకవేళ దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, సో చేంజ్ చేసి రెడ్డి అని పెట్టాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. సో మనకు ఆటోమేటిక్గా అందులో ఉన్న వాల్యూ పోయి మనకు రెడ్డి అనే వాల్యూ అక్కడ సెట్ అయిపోయింది, అవునా? సో ఇలా కాకుండా ఓన్లీ వాల్యూ గెట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో గెట్ చేసుకోవడం ఎలా గెట్ చేసుకుంటాము? సో మీరు ఈ వాల్యూ అనేది సెట్ చేయకుండా సింపుల్గా డాట్ వాల్యూ అని ఎంటర్ చేస్తే చాలు, మనకు గెట్ అయిపోయి ఆ రెడ్డి అనే టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ అయింది. ఇక్కడ నేను యాక్చువల్గా ఏమీ ఎంటర్ చేయలేదు, కానీ మనకు ఈ రెడ్డి అనే టెక్స్ట్ ఆల్రెడీ ఆ టెక్స్ట్ బాక్స్ లోపల ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా డాట్ వాల్యూ అని చెప్పగానే మనకు ఆ టెక్స్ట్ అనేది మనకు కన్సోల్లో ఎంటర్ అయింది అనమాట, ఓకేనా? సో ఇక్కడ ప్రింట్ అయింది మనకు బేసిక్గా. సో ఇలా మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్లో టెక్స్ట్ ఎంటర్ చేయాలి అనుకుంటే డాట్ వాల్యూ అనేది మనం యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం, సో ఇది అవసరం లేదు కదా మనకు, సో దీన్ని కామెంట్ చేస్తాను. సో దీని తర్వాత జేఎస్ ఎగ్జిక్యూటర్, ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలనేది నేర్చుకుందాం. సో ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ని వాడుకుంటున్నాను నేను, ఓకేనా? ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం అవసరం లేదండి. సో ఫస్ట్ మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? సో ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం దీన్ని వాడుకుందాం. సో ఇది వాడి ఇక్కడ సెమీకోలన్ కన్నా ముందు డాట్ వాల్యూ ఈక్వల్ హెచ్వైఆర్ అనే వాల్యూని ఎంటర్ చేస్తాను, సెమీకోలన్ ఇచ్చేస్తాను, ఇవ్వకుండా ప్రాబ్లం ఏం లేదు. సో ఆ తర్వాత ఇది కూడా క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమవ్వాలి? ఎలిమెంట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ అయ్యి ఆ ఎలిమెంట్ లోపల టెక్స్ట్ అనేది హెచ్వైఆర్గా సెట్ చేయాలి. సో చూద్దాం సెట్ చేస్తుందా లేదా అని చూద్దాం. సో చూడండి మనకు టెక్స్ట్ అనేది సెట్ అయింది కదా, హెచ్వైఆర్ అనే టెక్స్ట్ దీంట్లో లోపల సెట్ అయింది, అవునా? సో ఇప్పుడు టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలో నేర్చుకున్నారు, అవునా? సో ఇదే ప్రాసెస్లో మీరు మిగిలిన వాటన్నిటికి కూడా మీరు టెక్స్ట్ అనేది ఎంటర్ చేయొచ్చు, ఓకే? సో సింపుల్గా ఇదే కాపీ చేసుకోండి, ఇలా పేస్ట్ చేసేసి, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నేను అక్కడ. సో ఈ ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ అవ్వడానికన్నా ముందు కొంచెం థ్రెడ్ డాట్స్ లీపిద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎట్ ఏ టైం మనం అన్ని ఎలిమెంట్స్ని, అంటే ఎలిమెంట్ని ఐడితో, నేమ్తో, క్లాస్ నేమ్తో, ట్యాగ్ నేమ్తో, సిఎస్ఎస్ సెలెక్టర్తో, ఎక్స్పాత్తో, అన్నిటితో ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ ఐడి ఎంటర్ అయింది, అవునా? ఆ తర్వాత నేమ్, ఆ తర్వాత క్లాస్ నేమ్, నెక్స్ట్ ట్యాగ్ నేమ్, నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్, నెక్స్ట్ ఎక్స్పాత్. సో ఎలిమెంట్ని వీటన్నిటితో ఐడెంటిఫై చేసాము, అదేవిధంగా టెక్స్ట్ కూడా ఎంటర్ చేసాము, అవునా? సో ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలని నేర్చుకుందాం, ఫైన్? సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది నేర్చుకుందామండి, ఓకేనా? సో టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలనేది నేర్చుకున్నాం కదా, సో నెక్స్ట్ క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకుందాం. సో మనం జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలిమెంట్ లోపల టెక్స్ట్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది కూడా చూసాం. క్లిక్ ఆపరేషన్ వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మీరు టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే ఏం చేశారు, డాట్ వాల్యూ అనే ఒక దాన్ని వాడుకున్నారు, అవునా? క్లిక్ ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ అనే ఫంక్షన్ వాడుకోవాలి ఇలా, ఓకే? సో ఇలా చూడండి, ఇప్పుడు క్లిక్ అనే ఫంక్షన్ జరిగింది కాబట్టి మనకి ఇక్కడ సెలెక్ట్ అయింది టెక్స్ట్ అనేది, ఓకేనా? సో ఒకవేళ అది కాకుండా మనం ఇక్కడ లాగిన్ బటన్ తీసుకుందాం. సో మనకు డిఫరెన్స్ తెలియదు కదా, అంటే టెక్స్ట్ బాక్స్లో క్లిక్ చేస్తే తెలియదు కదా. సో ఇప్పుడు ఈ లాగిన్ బటన్కి మనకి ఏమైనా ఉందా, నేమ్ అనేది ఉంది, ఓకే? సో నేమ్ని తీసుకొని మనకు లాగిన్ బటన్ ఐడెంటిఫై చేద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్, సారీ గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. సో దాంట్లో నేమ్ ప్రొవైడ్ చేసి ఇండెక్స్ ఇస్తున్నాను, జీరో ఇండెక్స్, ఓకేనా? సో ఆ జీరో ఇండెక్స్ని మనం ప్రొవైడ్ చేస్తే మనకు ఎలిమెంట్ అనేది వచ్చింది ఇక్కడ చూడండి.
లాగిన్ అనే ఎలిమెంట్ వచ్చింది. నేను ఇక్కడ ఏ ఎంటర్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అని క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో క్లిక్ చేస్తే ఏం జరుగుద్ది మనకు, ఆబ్వియస్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అని చెప్పి చెప్తుంది, అవునా? సో అదే ఆపరేషన్ నేను ఇప్పుడు జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేయాలి. సో ఇలాంటి స్క్రీన్ మనకు వస్తుంది, అవునా? సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఈ స్టేట్మెంట్కి మనం క్లిక్ ఆపరేషన్ రాయాలి, సింపుల్గా క్లిక్ అంతేనండి. ఓకే, సో ఇది మనకు క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, క్లిక్ జరిగింది, అది రీడైరెక్షన్ అవుతుంది. ఓకేనా? సో మనం ఎంటర్ చేయకుండా, అంటే సింపుల్గా డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసాం కదా, సో ఈ పేజ్కి మనకు వచ్చింది అనమాట. సో సింపుల్గా మీరు ఇదే ఏదైతే ఈ జావాస్క్రిప్ట్ ఉందో దీన్ని మీ దాంట్లో ఎగ్జిక్యూట్ చేసేయండి, సరిపోతుంది. సో సేమ్ కాన్సెప్ట్, అంటే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం వరకు కామన్. ఓకేనా? మీరు ఐడితో ఫైండ్ అవుట్ చేస్తారా, దేంతో ఫైండ్ అవుట్ చేస్తారా అనేది మీ ఇష్టం. దాని తర్వాత క్లిక్ పర్ఫామ్ చేయాలి అంటే క్లిక్ అనే ఈ ఫంక్షన్ రాయాలి మీరు. సో ఇక్కడ నేను రాసి చూపిస్తాను, js ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. సో మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్క్రిప్ట్ వచ్చేసి ఇది. మనం దీనికి కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం పంపించట్లేదు. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు పంపించాలి అనే డౌట్ మీకు రావచ్చు, డోంట్ వరీ, అది కూడా చెప్తాను నేను. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో బై డిఫాల్ట్గా మనకి ఏం చేస్తుంది, ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తుంది, టెక్స్ట్ ఏం ఎంటర్ చేయట్లేదు. నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి పేజ్కి రావాలి. ఎగ్జిక్యూట్ చేయండి. సో చూడండి, మనకు ఈ పేజ్కి వచ్చాం, అవునా? సో పాస్వర్డ్ అదేవిధంగా ఈమెయిల్ మనం ఏం ఎంటర్ చేయకుండా క్లిక్ చేసాం కాబట్టి మనం ఈ పేజ్కి వచ్చాం. అంటే క్లిక్ ఆపరేషన్ అనేది పర్ఫెక్ట్గా మనకు పర్ఫామ్ అయింది, అవునా? సో అది మనకు బటనే కావచ్చు, లేదా టెక్స్ట్ బాక్సే కావచ్చు, లేదా లింకే కావచ్చు, ఏదైనా సరే మనం జనరల్ క్లిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలిసింది కదా. సో నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్ చేసేద్దాం. సో ఆ తర్వాత మనకి ఏముంది, ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే ఎలిమెంట్స్ని ఎలా హైలైట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం, ఇక్కడ టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలో నేర్చుకున్నాం, ఇక్కడ క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలిమెంట్స్ మీద హైలైటింగ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని హైలైట్ ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో బేసిక్గా ఇది మనకు చాలా చాలా సినారియోస్లో మనం యూస్ చేసుకోవాలండి, అవునా? సో ఎప్పుడైతే మనం ఈ అసర్షన్స్ వాడుకుంటామో అలాంటి సినారియోస్లో మనం హైలైట్ చేస్తాం కొన్నిసార్లు ఎలిమెంట్స్ని. సో అప్పుడు మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో డైరెక్ట్ మెథడ్ అనేది లేదు హైలైట్ చేయడానికి. అప్పుడు ఆబ్వియస్లీ మీరు ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని మాత్రమే వాడుకోవాలి. సో ఇప్పుడు ఈ హైలైట్ ఎలా వాడుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. మనం ఒకవేళ ఆ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ని తీసుకుందాం. సో ఇక్కడ ఈ పేజ్లో ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటా. సో మిగిలినవన్నీ కాకుండా ఫస్ట్ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్, ఏ దాని మీదైనా పర్ఫామ్ చేయొచ్చు మీరు హైలైట్ కూడా. ఓకే, అది లింక్ అయినా లేబుల్ అయినా సరే మీరు పర్ఫామ్ చేయొచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఈమెయిల్ అనేది తీసుకుంటే ఇక్కడ వరకు మనకు ఎలిమెంట్ అనేది ఉంది, అవునా? సో ఇది మనకు ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ మీద మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి హైలైట్ చేయడానికి. సో హైలైట్ చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలండి, ఒకటి బార్డర్, రెండోది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మీరు ఒకవేళ ఎలిమెంట్ని హైలైట్ చేయాలంటే కేవలం బార్డర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా, లేదా బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా, లేదా బార్డర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలనుకుంటున్నారా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అంటే మీరు ముందే ఇది డిసైడ్ అయి ఉండాలి. బార్డర్ అప్లై చేయాలంటేనేమో మనం వేరేలా రాస్తాం, బ్యాక్గ్రౌండ్ అప్లై చేయాలంటే వేరేలా రాస్తాం, ఈ రెండింటిని అప్లై చేయాలనుకుంటే మనకు వేరేలా రాసుకోవచ్చు. సో ఫస్ట్ బార్డర్ అనేది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత బార్డర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ చూపిద్దాం, అవునా? సో బార్డర్ ఎలా అప్లై చేయాలి, ఎలిమెంట్ మనకి ఇదే. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక సిఎస్ఎస్, బార్డర్ అంటే ఏంది, బార్డర్ కానీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, సిఎస్ఎస్ యాట్రిబ్యూట్స్, అవునా? క్యాస్కేటెడ్ స్టైల్ షీట్ యాట్రిబ్యూట్స్. సో మనం ఏదైనా సరే కలర్స్ కానీ ఇలాంటివి అప్లై చేయాలన్నప్పుడు సిఎస్ఎస్ అప్లై చేయాలి. సో సిఎస్ఎస్లో మనకు ఏదైనా ఒక బార్డర్ అప్లై చేయాలంటే ఏం చేస్తాము, స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ని తీసుకుంటాం, అవునా? స్టైల్ డాట్ బార్డర్. సో స్టైల్ లోపల మనకు బార్డర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, దాని లోపల మనం వాల్యూ పాస్ చేయాలి. ఏమని? సో ఆ వాల్యూని మనం ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుందండి. ఓకే, సో ఆ ఫార్మాట్లో మనం పాస్ చేస్తున్నాం, అంటే సాలిడ్గా రావాలనుకుంటున్నాం, అంటే 2 pixel సైజ్ తోటి మనకు ఒక లైన్ రావాలనుకుంటున్నాం. సో మనకు అది రెడ్ కలర్లో రావాలి అండ్ సాలిడ్గా రావాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకు పైన 2 pixel సైజ్ తోటి, అంటే థిక్నెస్ అనేది 2 pixel. ఓకే, ఆ తర్వాత కలర్ వచ్చేసి రెడ్, ఆ తర్వాత సాలిడ్, అంటే సాలిడ్గా మనకి ఇక్కడ ఇలా బార్డర్ అనేది డిస్ప్లే అయింది మనకు, అవునా? సో ఒకవేళ ఇలా 2 pixel కాకుండా 10 pixel ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు చాలా థిక్గా వస్తుంది మనకు. ఇప్పుడు చూడండి, చాలా థిక్గా వచ్చింది మనకు, అవునా? సో ఫస్ట్ది వచ్చేసి ఏమో థిక్నెస్, ఆ తర్వాత వచ్చేసి కలర్. సో కలర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఒకవేళ మనకి ఇక్కడ కలర్ అనేది రెడ్ కాకుండా బ్లూ కావాలనుకోండి, సో బ్లూ అని చెప్పి పెట్టండి. సో ఇప్పుడు మనకు బ్లూ తోటి బార్డర్ అనేది వచ్చింది, అవునా?
సో మీరు సాలిడ్ కాకుండా ఇంకేదైనా ఉంటాయి కదా, అంటే డాటెడ్, డాష్, సో అవన్నీ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. డాటెడ్ అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, డాటెడ్గా మనకు హైలైట్ అయింది ఇక్కడ, అవునా? బార్డర్ అనేది డాట్స్ తోటి మనకు ఇక్కడ వచ్చింది, అవునా? సో అదే మనకు డాషెస్ కావాలంటే డాష్ అని రాయాలి. డాష్ డన్ రాస్తామా? డాష్, ఓకే. సో డాష్ డన్ రాస్తే మనకు డాషెస్ తోటి మనకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది, అవునా? సో అంటే ఇలా డాషెస్ కానీ డాట్స్ కానీ కాకుండా మనకు సాలిడ్ లైన్ కావాలి అనుకున్నప్పుడు సాలిడ్ అనేది వాడుకుంటాం ఇలా, ఓకే. సో ఇప్పుడు బార్డర్ ఎలా అప్లై చేయాలనేది మీకు అర్థమైంది కదా. సో మనకు స్టైల్ అనే ఒకటి ఉంటుంది, ఆ స్టైల్ అనే దాని లోపల సబ్ యాట్రిబ్యూట్, అంటే మనకు మళ్ళీ చైల్డ్ యాట్రిబ్యూట్ ఉంటుంది. స్టైల్ అనేది ఒక యాట్రిబ్యూట్ యాక్చువల్గా, ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ లోపల మళ్ళీ మనకు చైల్డ్ యాట్రిబ్యూట్ వచ్చేసి బార్డర్ అనమాట, ఓకే. సో ఆ బార్డర్ అనే దానికి మనకి ఇవన్నీ పంపించాలి. సో ఒకవేళ దీంట్లో ఏదైనా ఒకటి మిస్ చేస్తే ఏం జరుగుద్దు అనే డౌట్ మీకు రావచ్చు. చూద్దాం మనం, లెట్స్ ఫైండ్ అవుట్. సో ఇప్పుడు నేను ఇక్కడ సాలిడ్ అనేది ఇవ్వలేదు సింపుల్గా, ఓకే. సో ఏం జరిగింది, మనకు ఎంటైర్గా ఆ బార్డర్ అనేది తీసేసింది, అంటే సాలిడ్గా రావాలా ఏం రావాలనేది దానికి తెలియదు. సో బై డిఫాల్ట్గా నన్ అనేది ఉండొచ్చు, సో అందువల్లనే మనకు ఆ బార్డర్ అనేది కంప్లీట్గా పోయింది, ఓకే. సో ఇక్కడ నేను సాలిడ్ ఇస్తాను ఇప్పుడు. సో సాలిడ్ ఇస్తే మనకు ఇక్కడ బార్డర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం వేరే పారామీటర్ ఏదైనా తీసేద్దాం. సో ఇలా ఇప్పుడు బ్లూ అనే కలర్ తీసేసారు. సో బై డిఫాల్ట్గా మనకు కలర్ ఏముంది, బ్లాక్ ఉందన్నమాట. సో ఒకవేళ నేను పిక్సెల్ ఇవ్వట్లేదు అనుకుందాం. సో పిక్సెల్ ఇవ్వకపోతే ఏం జరుగుద్ది, సో ఇలా ఇచ్చాను అనుకుందాం, అప్పుడు ఏం జరిగింది, బై డిఫాల్ట్గా మనకు సమ్ పిక్సెల్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది, ఓకే. 2 pixels, 1 pixel అలా సంథింగ్. ఇప్పుడు బార్డర్ ఎలా డ్రా చేయాలనేది మీకు అర్థమైంది కదా, అంటే సింగిల్ పారామీటర్ ఇచ్చినా ఎలా ఏది ఇస్తే ఎలా వర్కౌట్ అవుతుందని మీకు తెలుసు. సో ఖచ్చితంగా మనం ఎంత థిక్నెస్ కావాలి, ఏ కలర్ కావాలి, అది ఎలాంటి స్టైల్తో రావాలి, అంటే సాలిడా, డాటెడా, డాషా అనేది మనం మెన్షన్ చేయాలి, ఓకే. సో ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎలా. సో ఇప్పుడు బార్డర్ చూసాం కదా ఫస్ట్, అవునా? సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అండి, అవునా? సేమ్ వేలో బ్యాక్గ్రౌండ్ కూడా ఏం చేయాలంటే, ఇక్కడ బార్డర్ అనే చైల్డ్ యాట్రిబ్యూట్కి బదులు బ్యాక్గ్రౌండ్ అనే చైల్డ్ యాట్రిబ్యూట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అని. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఆబ్వియస్లీ ఏముంటుంది, కలర్ని మాత్రమే పాస్ చేస్తాం, థిక్నెస్ ఇవన్నీ ఉండవు కదా బ్యాక్గ్రౌండ్లో, అవునా? సో ఇక్కడ రెడ్ అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి మనకు పైన ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్గా మారిపోయింది, అవునా? బట్ జనరల్గా మనం వెబ్ ఆటోమేషన్లో ఏం చేస్తాము, ఎల్లో కలర్ ఇస్తాం. ఏదైనా సరే మనం ఏదైనా ఒక బుక్ చదివేటప్పుడు కూడా మనం ఏదైనా హైలైట్ చేయాలంటే ఏం చేస్తాము, హైలైటర్స్ అనేది ఎలా ఉంటాయి, ఎల్లో కలర్స్ తోటే మనం హైలైట్ చేస్తాం మ్యాక్సిమం, అవునా? సో అంటే వేరే వేరే కలర్స్తో కూడా చేస్తారు, అది డిఫరెంట్ సినారియో. బట్ మనం ఏదైనా ఒక హైలైట్ చేయాలి అంటే ఎల్లో కలర్తో హైలైట్ చేస్తాం. సో అందువల్ల ఎల్లో అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ బార్డర్ కూడా మనం ఏం చేయాలంటే బ్లూ కాకుండా రెడ్ కలర్లో ఇచ్చుకోవడం బెటర్ అనమాట ఎప్పుడైనా సరే, అంటే మనకు రెడ్ కలర్లో మనం ఏదైనా హైలైట్ చేస్తున్నట్టు చూపిస్తుంది, అవునా? సో అది. సో బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటే మనం ఈ విధంగా ఇవ్వాలి. సో ఇవి ఇండివిజువల్గా ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఫస్ట్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత బార్డర్ని బ్యాక్గ్రౌండ్ని కలిపి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. సో ఇండివిజువల్గా చేద్దాం కాబట్టి ఇక్కడ JS ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. సో దీని లోపల మళ్ళీ మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయట్లేదు. సో ఆర్గ్యుమెంట్స్ గురించి మీరు ఏం వరి అవ్వద్దండి, నేను దాని గురించి చెప్తాను, ఓకే. సో ఇక్కడ ఐడి తోటి తీసుకుంటున్నాను. సో ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటున్నాను. సో ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్కి డాట్ స్టైల్ డాట్ బార్డర్, ఫస్ట్ బార్డర్ చూద్దాం, ఓకేనా? సో బార్డర్ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 pixels థిక్నెస్, నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ ఆ తర్వాత సాలిడ్గా ఇవ్వాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు బార్డర్ అనేది సెట్ అవుతుంది. బార్డర్ సెట్ అయిన తర్వాత ఒక 3 seconds థ్రెడ్ డాట్స్ లీప్ ఇచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా సెట్ చేద్దాం, ఓకేనా? సో అంటే ఇండివిజువల్గానే చేస్తున్నాం, బట్ ఒకే ఒక రన్లో మనం చూపించాలనుకుంటున్నాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్. సో మీరు ఏదైనా ఒక్కటే కావాలనుకుంటే ఒకటే చేసుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ ఒకటే కావాలనుకుంటే ఒకటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఓకే. సో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది జనరల్గా ఎల్లో ఇస్తాం కాబట్టి ఎల్లో ఇస్తాను ఇక్కడ కూడా, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫస్ట్ మనకు బార్డర్ డిస్ప్లే అవ్వాలి, అంటే బార్డర్ అనేది డ్రా చేయాలి, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ రావాలి. ఫస్ట్ బార్డర్ వచ్చింది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది మనకు, అవునా? సో ఈ విధంగా ఇండివిజువల్గా మీరు అప్లై చేయొచ్చు, బార్డర్ని సపరేట్గా, బ్యాక్గ్రౌండ్ని సపరేట్గా. సో మీకు ఎక్కడైనా ఏదైనా ఒక సినారియోలో బార్డర్ని మాత్రమే అప్లై చేయాలనుకుంటే బార్డర్ని ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ని అప్లై చేయాలంటే ఆ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండింటిని కలిపి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం, ఓకే. సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఈమెయిల్ అనే ఈ క్లోజింగ్ వరకు మనకు ఎలిమెంట్ అనేది ఉంది, అవునా? సో ఇక్కడ సెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంటుందండి మనకు, ఈ సెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని కాల్ చేయండి.
సో ఈ సెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ లోపల మనం మల్టిపుల్ పారామీటర్స్ని పంపించవచ్చు. సో బేసిక్గా మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక పారామీటర్, అవునా? సో బార్డర్ అనేది మళ్ళీ ఒక చైల్డ్ అట్రిబ్యూట్, బ్యాక్గ్రౌండ్ అనేది ఒక చైల్డ్ అట్రిబ్యూట్. సో ఇలా టూ స్టేట్మెంట్స్ కాకుండా సింగిల్ స్టేట్మెంట్లో నేను రాయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు, ఏమని, స్టైల్ వచ్చేసి అంటే బార్డర్ వచ్చేసి ఏమో ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇంకోటి. మనకు మెయిన్ అట్రిబ్యూట్ ఏమేంటిది, స్టైలే కదా. ఈ స్టైల్ అట్రిబ్యూట్ లోపల బ్యాక్గ్రౌండ్ బార్డర్ అనేది సబ్ అట్రిబ్యూట్స్ అంటే చైల్డ్ అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు, అవును. సో స్టైల్ అనేది ఇలా రాసి కామ, దాని లోపల మనం బార్డర్ వచ్చేసేమో ఇలా బార్డర్ అని రాసి ఇలా కోలన్ పెట్టేసి 5 pixels రెడ్ సాలిడ్, ఓకే. సో ఇది ఆ తర్వాత సెమికోలన్. సో మీరు ఒకవేళ 2 or multiple పారామీటర్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దానికి మళ్ళీ సెమికోలన్ ఇచ్చి ఆ తర్వాత మిగిలింది రాసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కోలన్, బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఎల్లో కలర్, అవునా? సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సింగిల్ కోట్స్తో క్లోజ్ చేసి ఈ పెరాంథసిస్ క్లోజ్ చేసి సెమికోలన్ ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు బార్డర్ ఏమో రెడ్ సెట్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఏమో ఎల్లో సెట్ అయింది, ఒకే ఒక్క లైన్తో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగాం, అవునా? సో ఇలా మీరు మల్టిపుల్ పారామీటర్స్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోర్ గ్రౌండ్ ఉందనుకోండి, అంటే దీంట్లో ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేశారు మీరు, ఈ టెక్స్ట్ అనేది మనకి ఏం చేస్తుంది, బేసిక్గా ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో బ్లాక్ కాదు నాకు వేరే కావాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా మార్చొచ్చు మీరు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఫోర్ గ్రౌండ్ అనే ఇంకొక కలర్ తీసుకొని వైట్ అని చెప్పండి సింపుల్గా. సో బేసిక్గా మీరు ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ అని ఇచ్చినప్పుడు ఏమో అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఉందన్నమాట అది. సో ఫోర్ గ్రౌండ్ కాదనమాట, మనం మార్చాల్సింది ఏంటంటే కలర్ అనే అట్రిబ్యూట్ని మార్చాలి. ఇప్పుడు చూడండి మీరు ఈ ఎంటైర్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకు వైట్ కలర్లోకి వెళ్ళిపోయింది, అవునా? సో ఒకవేళ టెక్స్ట్ని బ్లూ చేయాలనుకోండి, సో ఇక్కడ కలర్ అనేది బ్లూగా మార్చుకోవాలి. అలా మీరు ఎన్ని పారామీటర్స్ అయినా పంపించవచ్చు, ఓకే. సో ఎన్ని సిఎస్ఎస్ అట్రిబ్యూట్ వాల్యూస్ అయినా మీరు మార్చాలి అనుకుంటే స్టైల్ లోపల ఈ విధంగా సింగిల్ లైన్లో రాసుకోవచ్చు మీరు, ఓకే. సో ఇప్పుడు చూస్తే బ్లూ కలర్లోకి మారిపోయింది మనకు పైన, అవునా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూస్ చేసి కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది మళ్ళీ కామెంట్ చేసేసి js ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఇది మనకు కోడ్. సో ఇక్కడ మనకు కలర్ వచ్చేసి బ్లూ అని ఇచ్చాను కదా, సో ఆ బ్లూ ఏమవసరం లేదనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, అది కేవలం ఈ రెండు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, బార్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ రెండింటి నేను ఇస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు చూడండి బార్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఏ టైంలో సెట్ అయ్యి మనకు, అవునా? సో ఇలా మనకు సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. ఇలా అయితేనేమో 2 lines, ఒకటేమో బార్డర్కి ఒకటేమో బ్యాక్గ్రౌండ్కి, ఓకే. కానీ ఇలా అయితేనేమో సింగిల్ లైన్లో మనకు అయిపోతుంది పని వచ్చేసి, ఓకే. సో ఇది మనకు ఈజీ కదా. సో మనం వన్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడైతే మనం ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలో నేర్చుకున్నామో అప్పుడు మనం ఈ హైలైట్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేశాం, గుర్తుందా? ఆ హైలైట్ ఫంక్షన్ని నేను ఇలానే క్రియేట్ చేశాను, ఓకే. సో నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్ చేసేద్దాం. సో మనకి ఇంకేం మిగిలింది, ఏమేం చూసాము, జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, ఫైండ్ చేయడము, టెక్స్ట్ ఎంటర్ చేయడము, పర్ఫామ్ చేయడం, క్లిక్ ఆపరేషన్ని హైలైట్ చేయడం చూసాం. లాస్ట్కి మనకు మిగిలింది ఏంటి వచ్చే అంటే స్క్రోల్ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ స్క్రోల్ ఆపరేషన్స్కి నేను ఈ ఫేస్బుక్ వెబ్సైట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు దీంట్లో స్క్రోల్ అనేది రావట్లేదు. అంటే ఇది చిన్నగా ఉంది కదా మనకు వెబ్సైట్ అనేది, స్క్రోల్ ఎప్పుడు వస్తుంది మనకు, మన వెబ్సైట్ యొక్క లెంత్ కానీ విడ్త్ కానీ మనకు ఎక్కువ ఉన్నప్పుడు స్క్రోల్ అనేది వస్తుంది, అవునా? సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ అనేది చిన్నగా ఉంది ఇక్కడ, కాబట్టి మనకు స్క్రోల్ అనేది రావట్లేదు. సో ఈ HYR ట్యూటోరియల్స్ అనే వెబ్సైట్లో చూస్తే మనకి ఇక్కడ స్క్రోల్ ఉంది చూడండి ఇలా, అవునా? సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని తీసుకొని నేను స్క్రోల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో మనకు స్క్రోల్ ఆపరేషన్స్లో 3 ఉంటాయండి, ఓకే. సో మీరు ఎప్పుడైనా స్క్రోల్ అన్నప్పుడు స్క్రోల్ లోపల మనకు 3 ఉంటాయి, ఒకటి స్క్రోల్ అని చెప్పొచ్చు లేదా స్క్రోల్ టు అని చెప్పొచ్చు, ఓకేనా? నెక్స్ట్ది స్క్రోల్ బై. సో ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత స్క్రోల్ ఇంటూ వ్యూ, ఓకే. సో స్క్రోల్ టు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఎంటైర్ వెబ్ పేజ్లో ఒక స్పెసిఫిక్ పొజిషన్ ఇచ్చారు, అంటే ఎక్స్ యాక్సిస్లో 0 అండ్ వై యాక్సిస్లో 500 point స్క్రోల్ చేయమంటే అక్కడ దాకా స్క్రోల్ చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ స్క్రోల్ బై ఉంది. స్క్రోల్ బై అంటే ఏంటంటే, అంటే ఇక్కడ స్క్రోల్ టు అనేది ఏం చేస్తుందంటే, మీరు ఒకవేళ ఇక్కడ బాటంలో ఉన్నా సరే, అంటే ఇలా బాటంలో ఉన్నా సరే 0, 500 అని ఇచ్చారనుకోండి, ఎక్స్ యాక్సిస్లో 0 అండ్ వై యాక్సిస్లో 500 అయిన పాయింట్ ఎక్కడుంటే అక్కడ వరకు తీసుకెళ్తుంది. సో మీరు వెబ్ పేజ్లో ఎలా ఉన్నారు, ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారని దానికి అవసరం లేదు. మీరు స్టార్టింగ్లో ఉన్నా సరే ఎండింగ్లో ఉన్నా సరే 500 పొజిషన్ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 పొజిషన్ అనేది ఈ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అనుకుందాం, ఓకే. సో అక్కడ వరకు ఇలా తీసుకెళ్తుంది అనమాట మనకు,
ఓకేనా. సో అలా కాకుండా ఈ స్క్రోల్ బై అంటే ఏంటంటే మీరు కరెంట్గా ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి మీకు మిగిలిన పొజిషన్కి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు స్క్రోల్ టూకి నేను 500 ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 0,500 ఇచ్చాను. ఓకే, సో బేసిక్గా స్క్రోల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు అంటే ఈ స్క్రోల్ టూ స్క్రోల్ బై రెండు కూడా ఎక్స్ అండ్ వై యాక్సిస్ని తీసుకుంటాయి. సో ఫస్ట్ది వచ్చేసి ఎక్స్ అండ్ సెకండ్ది వచ్చేసి వై. ఎక్స్ అంటే మనకు హారిజంటల్, వై అంటే ఈ వర్టికల్ అనమాట. ఓకేనా. సో 0,500 అన్నప్పుడు ఏం జరుగుద్ది, ఫర్ సపోజ్ అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఉన్నాం అనుకో, సో ఇలా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టచ్చు మనకు, అవునా. సో లేదా మనం ఎండింగ్లో ఉన్నా కానీ సరే మనకు ఇక్కడికే తీసుకొచ్చి పెడుతుంది మనకు. ఓకేనా, అంటే ఆ 500 అనే ఫిక్స్డ్ పొజిషన్కి తీసుకొచ్చి పెడుతుంది. సో అలా కాకుండా మనం ఇక్కడ ఈ స్క్రోల్ బై అనేది వాడుకున్నాం అనుకోండి, సేమ్ ఈ 0,500 అనే వాల్యూస్ తోటే. సో అప్పుడు ఏం చేస్తుందంటే మన కరెంట్ పొజిషన్ ఆల్రెడీ 500లో ఉంది కదా, అంటే 500 + 500 ఎంత అవుతుంది, 1000 అవుతుంది. అంటే ఈ వెబ్ పేజ్లో 1000 అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు, సో ఇక్కడ మీరు స్క్రోల్ 0,500 అన్నారు, ఇంకా స్క్రోల్ అవ్వదు అది, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఇంకా స్క్రోల్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో ఒకవేళ మీరు స్టార్టింగ్లో ఉన్నారనుకుందాం, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అంటే 0,0లో ఉన్నారు మీరు. సో ఇప్పుడు స్క్రోల్ బై అనేది వాడారనుకోండి ఆ 500 అనేది, సో ఈ 0,0 నుంచి 500 పాయింట్స్ని స్క్రోల్ చేస్తుంది అనమాట అది. సో అవి మనకు బేసిక్గా మెథడ్స్, ఈ స్క్రోల్ స్క్రోల్ ఉన్నాయి చూడండి. సో ఆ మెథడ్స్ ఈ రెండు. సో దాని తర్వాత మనకి ఏముంది, స్క్రోల్ ఇంటూ వ్యూ అనేది, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని మీరు ఫైండ్అవుట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫేస్బుక్ అనేది ఉందనుకుందాం, ఓకే, లేదా ఇక్కడ ఈ HY ఈ యాదగిరి రెడ్డి అనేది ఉంది చూడండి ఇక్కడ లాస్ట్లో టెక్స్ట్. సో దీన్ని ఫైండ్అవుట్ చేశారు. సో మీరు ఈ ఎంటైర్ వెబ్ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో జనరల్గా మనకు వ్యూ పోర్ట్ అనేది స్క్రీన్ షాట్ వస్తుంది, అంటే ఇక్కడ విజిబుల్ ఏరియా ఏదైతే ఉందో అది మాత్రమే మనకు స్క్రీన్ షాట్ వస్తుంది, అవునా. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఈ వెబ్ ఈ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ వరకు మనం స్క్రోల్ చేయాలి. ఓకే, సో దానికోసమే మనకి స్క్రోల్ ఇంటూ వ్యూ అనే మెథడ్ అనమాట. ఓకే, సో ఈ మెథడ్కి మనం ఎలిమెంట్ని పంపిస్తాం, ఏ ఎలిమెంట్ అయితే మనకు స్క్రీన్ లోపల అంటే ఆ బ్రౌజర్ లోపల వ్యూ లోపలికి రావాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని పంపిస్తాం. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ వరకు స్క్రోల్ చేస్తుంది అనమాట, అంటే ఆ ఎలిమెంట్ని మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది బేసిక్గా. ఓకే, సో ఆల్రెడీ స్క్రీన్లో ఉంటుంది కానీ ఇలా ఉండొచ్చు, అది కింద ఎక్కడో ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది అంటే అది మనకు ఈ వ్యూలోకి తీసుకొస్తుంది మనకు. సో ఇప్పుడు అవి ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడే చూద్దాం, ఫస్ట్ మనం ఇక్కడ 0,0లో ఉన్నాం అనుకుందాం. సో ఇప్పుడు దీని లోపల స్క్రోల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ ఇది స్క్రోల్ టు, అదేవిధంగా స్క్రోల్ బై. ఈ రెండు ఆపరేషన్స్కి మనం ఇక్కడ ఎలిమెంట్స్ని తీసుకోవట్లేదు, ఓవరాల్ వెబ్ పేజ్ మీద మనం ఎలిమెంట్స్ని అంటే ఆ స్క్రోల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ ఓవరాల్ వెబ్ పేజ్ అనేది మనకు ఒక విండో కదా, అవునా. సెలెనియంలో మనకి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఒక విండో హ్యాండిల్, అంటే ఒక విండో అనమాట. సో అందుకోసమే మనం ఇక్కడ విండో మీద మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నాం, విండో డాట్ స్క్రోల్. ఓకే, సో స్క్రోల్ స్క్రోల్ బై స్క్రోల్ టు స్క్రోల్ ఎక్స్ స్క్రోల్ బార్స్ అన్నీ ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ, అవునా. సో మనకి ఇక్కడ మనం వాడుకునేది ఏంటి, స్క్రోల్ స్క్రోల్ టు, ఈ రెండు కూడా సేమే అనమాట మనకు. ఓకే, సో స్క్రోల్ టు అనే మెథడ్ని యూస్ చేసి నేను 0,500 అని ఇస్తాను వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కడుంది, మనకి ఇక్కడ చూస్తే టాప్ మెన్యూ బార్ కనిపిస్తుంది, అంటే పైన ఉన్నాం మనం, స్టార్టింగ్లో ఉన్నాం. సో ఇప్పుడు చూడండి మనకు స్క్రోలింగ్ అనేది జరిగింది మనకు, అవునా. సో అంటే కొన్ని పాయింట్స్ స్క్రోలింగ్ అనేది జరిగింది. నేను ఇదే మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తే ఏం జరగదు, ఎందుకంటే ఆల్రెడీ 500 పాయింట్ వరకు అది స్క్రోల్ అయ్యింది మనకు, అందువల్ల మనకి ఏం స్క్రోలింగ్ జరగదు ఇంకా. అదే నేను ఇక్కడ స్క్రోల్ టూ కాకుండా స్క్రోల్ బై అనేది వాడాను అనుకోండి, జరుగుద్ది మనకు, ఎందుకంటే ఆ స్క్రోల్ బై అనేది కరెంటు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ 500 పాయింట్స్ని స్క్రోల్ చేయాలని చూస్తుంది. సో ఇప్పుడు చూడండి స్క్రోల్ అయింది, ఒకవేళ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ స్క్రోల్ అయింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ స్క్రోల్ అయింది, అవునా. సో అలా మనకు కరెంటు లొకేషన్ని బేస్ చేసుకొని అది స్క్రోల్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో అలాగే మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేద్దాం, సో లాస్ట్కి వెళ్ళేంతవరకు చేద్దాం మనం. సో ఇప్పుడు మనకు లాస్ట్కి వెళ్ళింది, సో దీని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే మనకు అది ఇంకెళ్ళదు, ఆల్రెడీ లాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, సో అది మనకు స్క్రోల్ టూకి స్క్రోల్ బైకి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో ఆ తర్వాత మనకి ఏంటిది, ఇది ఏదైతే ఉందో దీన్ని మనం స్క్రోల్ ఇంటూ వ్యూ చేయాలి కదా. ఓకే, సో అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేద్దాం. సో దీనికి ఎక్స్పాత్ రాద్దాం, సో ఎక్స్పాత్ అనేది రాశాను ఇక్కడ, అవునా. సో లేదంటే ఈ ఫూటర్కి తీసుకుందాను, సింపుల్గా మనకు ఐడి ఉంది కదా ఫూటర్ అయితే, అవునా. సో ఫూటర్ తీసుకుంటే అయిపోతుంది, ఐడి ఉంది. సో ఏదైనా రాసుకోవచ్చండి మీరు, ఎందుకంటే ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయడమే సింపుల్. సో ఇక్కడ ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అవునా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఆ ఎలిమెంట్ ఏంటిది, ఈ ఫూటర్, ఫూటర్ని ఫైండ్అవుట్ చేసి దాన్ని స్క్రోల్లోకి తీసుకురావాలంటున్నాను, అంటే ఈ ఎలిమెంట్ మీదనే మనకు ఆపరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, స్క్రోల్ ఇంటూ వ్యూ అనే ఆపరేషన్.
దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజ్ని స్టార్టింగ్లో పెడతాను, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మనకు అక్కడ వరకు వెళ్ళింది. మనకు చిన్నగా ఒక్కొక్కసారి స్క్రోల్ చేయడం లాంటిది లేకుండా డైరెక్ట్గా ఈ వెబ్ ఎలిమెంట్ని మనకు స్క్రోల్లోకి తీసుకొచ్చింది, అంటే ఆ వ్యూలోకి తీసుకొచ్చింది మనకు బేసిక్గా, అవునా? సో ఇప్పుడు వీటిని మనం ఈ జావా నుంచి కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా? సో అంటే మనం ఇప్పటివరకు జావా స్క్రిప్ట్ రాసాము, సో దాన్ని జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, దాని లోపల మనం ఫస్ట్ స్క్రోల్ ఇది చూద్దాం, ఓకేనా? స్క్రోల్ టు అనేది చూద్దాం. మనం ఒక 500 పాయింట్స్ని మాత్రమే స్క్రోల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది చేయడానికి మనం వెబ్సైట్ వచ్చేసి ఫేస్బుక్ కాదు, HYR ట్యూటోరియల్స్ అనే వెబ్సైట్ని తీసుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ స్క్రోల్ టు ఒకటే చూద్దాం, ఆ తర్వాత స్క్రోల్ బై చూద్దాం, ఆ తర్వాత వ్యూ చూద్దాం, ఓకే? సో ఫస్ట్ మనకి వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనకు స్క్రోల్ చేసింది, ఓకేనా? సో ఇక్కడ స్క్రోల్ బార్ కూడా చూస్తే మనకు కొంచెం కిందికి వచ్చింది, అంటే స్క్రోలింగ్ అనేది జరిగింది మనకు. సో నెక్స్ట్ మనం ఏం చూడాలి? స్క్రోల్ బై చూడాలి, ఓకే? సో దీన్ని కాపీ చేసి స్క్రోల్ బై అని ఇస్తాను. సో దీనికి మధ్యలో మళ్ళీ కొంచెం థ్రెడ్ డాట్స్ చూపిస్తాను. ఫస్ట్ స్క్రోల్ చేసి ఆ స్క్రోల్ చేసిన దగ్గర నుంచి కూడా మళ్ళీ స్క్రోల్ చేయమని చెప్తున్నాను. సో ఒకవేళ 2 times స్క్రోల్ టూనే ఇచ్చాను అనుకో, స్క్రోలింగ్ అనేది జరగదు బేసిక్గా, ఓకే? సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫస్ట్ 2 times స్క్రోల్ టూ ఇచ్చి చూద్దాం. సో అప్పుడు స్క్రోలింగ్ అనేది ఫస్ట్ మాత్రమే జరుగుతుంది, ఆ తర్వాత సెకండ్ టైం జరగదు, ఎందుకంటే అది ఆల్రెడీ స్క్రోలింగ్ జరిగే ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి స్క్రోలింగ్ అనేది మళ్ళీ జరగట్లేదు, అవునా? సో మనకి ఏముంది ఇక్కడ, ఈ ఏదైతే ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ ఇదంతా ఉంది చూడండి. సో ఇదంతా మనకు వ్యూ పోర్ట్లో ఉందన్నమాట, అవునా? సో ఇక్కడ మనకు మినిమం కింద వచ్చేసి ట్విట్టర్ హ్యాండిల్ చూపిస్తుంది మనకి ఇక్కడ, ఓకే? సో ఇప్పుడు ఇది స్క్రోల్ టూ కాకుండా స్క్రోల్ బై ఉంచుతాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ ఏమో స్క్రోల్ టూ చేస్తున్నాను, ఆ తర్వాత స్క్రోల్ బై చేస్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి. సో ఫస్ట్ స్క్రోల్ టూ జరిగింది, ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ బై జరిగింది, అవునా? సో ఇందాక మనకు స్క్రోల్ టూ 2 times అప్లై చేసినప్పుడు ఏం జరిగింది, మనకు ఒకే ఒక్కసారి స్క్రోల్ టూ జరిగింది. కానీ ఇక్కడ స్క్రోల్ టూ చేసి ఆ ఉన్న పొజిషన్ నుంచి మళ్ళీ 500 points మళ్ళీ పక్కకి వెళ్ళమని చెప్తున్నాం, అవునా? మళ్ళీ కిందికి రమ్మని చెప్తున్నాం, అందుకే మనకు ఇలా మళ్ళీ స్క్రోల్ అనేది జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ అనేది మిడిల్లో ఉంది మనకు స్క్రీన్లో, అవునా? సో ఇందాక వచ్చేసి స్క్రోల్ టూ యూజ్ చేసినప్పుడేమో కింద ఉంది బాటంలో, ఇప్పుడు మనకు మిడిల్లో ఉంది, ఓకే? సో అది మనకు స్క్రోల్ బై అన్నమాట. సో నెక్స్ట్ స్క్రోల్ ఇన్ టు వ్యూ. సో ఈ రెండింటిని కామెంట్ చేసేసి స్క్రోల్ ఇన్ టు వ్యూని కాల్ చేద్దాం. సారీ, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో దీన్ని కాపీ చేసేస్తాను మొత్తం. సో ఇప్పుడు js ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఇది మనకు మెథడ్, సారీ కోడ్. సో ఇప్పుడు స్క్రోల్ ఇన్ టు వ్యూ చూద్దాం. సో మనకు డైరెక్ట్గా అది మనకు ఫూటర్ని హైలైట్ చేయాలి మనకు, ఓకే? హైలైట్ అంటే సారీ ఆ స్క్రీన్లోకి తీసుకురావాలి. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనకు స్క్రీన్లో కనిపించేలాగా ఆ వ్యూ పోర్ట్లోకి తీసుకొచ్చింది మనకు, అది స్క్రోల్ ఇన్ టు వ్యూ అన్నమాట, ఓకేనా? సో ఇది మనకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి అన్నప్పుడు, ఏదైనా ఎలిమెంట్ని మీరు ఐడెంటిఫై చేసినాక స్క్రీన్ షాట్ తీసుకోవాలి అన్నప్పుడు, మీరు ఆ ఎలిమెంట్ అనేది స్క్రోల్ ఇన్ టు వ్యూ చేసి ఆ తర్వాత స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ స్క్రీన్ షాట్లో ఆ ఎలిమెంట్ కూడా ప్రాపర్గా వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నా సరే మనకి ఎలిమెంట్ అనేది ఉందా అంటే ఉందనే మనకు వెరిఫై అవుతుంది, ఓకేనా? సో మన టెస్ట్ అనేది పాస్ అవుతుంది. కానీ మనం స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసినప్పుడు ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అవుతుందా అంటే చూపిస్తుందా మనకంటే లేదు. సో అందుకోసం మనం స్క్రోల్ ఇన్ టు వ్యూ చేసి ఆ తర్వాత స్క్రీన్ షాట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి. సో అది స్క్రోల్ ఇన్ టు వ్యూ. సో ఇప్పుడు స్క్రోల్ ఆపరేషన్స్ని కూడా ఎలా పర్ఫామ్ చేయాలనేది మీరు చూసారు కదా, అవునా? స్క్రోల్ టు ఎలా, స్క్రోల్ బై ఎలా, స్క్రోల్ ఇన్ టు వ్యూ ఎలా అనేది కూడా చూసారు. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్కి మనకు ఇంకొక పారామీటర్ కూడా ఉంది, అవునా? సో ఇందాక మనం దాని గురించి మాట్లాడుకోలేదు, అదేంటనే నేను తర్వాత చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు అది ఏందో చూద్దాం. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నారు, అవునా? సో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి, పర్ఫామ్ చేయాలి, క్లిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలిమెంట్స్ని ఎలా హైలైట్ చేయాలి, స్క్రోల్ ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి, సో ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఆ పారామీటర్ గురించి చెప్తాను నేను. సో ఆ పారామీటర్ ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్లో ఫైండ్అవుట్ చేయాలనుకోవట్లేదు, సో మీ దగ్గర ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అనేది ఉంది, అంటే సెలెనియంలో మీరు ఎలిమెంట్ అనేది ఫైండ్అవుట్ చేశారు, ఆ ఎలిమెంట్ మీద జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కేవలం యాక్షన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్సే తీసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ దీన్ని ఫేస్బుక్కి మారుస్తాను. సో ఫస్ట్ మనం ఒక ఈమెయిల్ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. ఎలా చేస్తాము? మనకు నార్మల్ సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి. సో ఈ ఐడిని యూస్ చేసి మనం ఆ ఈమెయిల్ అనే టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేసాం, అవునా? సో దీని రెఫరెన్స్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, వెబ్ ఎలిమెంట్ యూజర్ నేమ్ అని చెప్పి ఇలా స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో సమ్హౌ నాకు ఈ ఐడి కానీ నేమ్ కానీ యూస్ చేసి నేను సెలెనియం వెబ్ డ్రైవర్లో ఎలిమెంట్ అనేది ఫైండ్అవుట్ చేశాను. ఈ ఫైండ్అవుట్ చేసిన ఎలిమెంట్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనం హైలైట్ అంటే ఎలా చేసాము? అది జావా స్క్రిప్ట్లోనే ఐడెంటిఫై చేసాము, అండ్ జావా స్క్రిప్ట్లో హైలైట్ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇలా స్టైల్ సెట్ చేయడము ఇదంతా చూసాం మనం, అవునా? సో అలా కాకుండా మనం ఈ టెక్స్ట్ బాక్స్ని నేను నార్మల్గా సెలెనియంలో ఐడెంటిఫై చేసి దాన్ని జావా స్క్రిప్ట్ యూస్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకోవచ్చు, లేదా జావా స్క్రిప్ట్ యూస్ చేసి క్లిక్ చేయాలనుకోవచ్చు, లేదా జావా స్క్రిప్ట్ యూస్ చేసి హైలైట్ చేయాలనుకోవచ్చు. ఓకే, సో అంటే జావా స్క్రిప్ట్లో ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయట్లేదు, జావా స్క్రిప్ట్లో కేవలం యాక్షన్ని మాత్రమే పర్ఫామ్ చేయమంటున్నా, ఎలిమెంట్ ఏమో బయట ఐడెంటిఫై చేస్తున్నాను నేను, అంటే సెలెనియం వెబ్ డ్రైవర్ యూస్ చేసి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. సో దానికోసమే మనకు ఆప్షన్స్ అనే పారామీటర్ ఉందన్నమాట. ఓకే, జేఎస్ ఎగ్జిక్యూటర్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ఇందాకైతే ఏం చేసాము, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇదంతా ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసి దాని తర్వాత మనం ఈ మెథడ్ని కాల్ చేసాం, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ అని చెప్పి మనం రాయాలండి, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో. సో ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం, ఆ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే మనం ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాం ఇక్కడ, ఆ ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఇది ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు ఒక అరే లాంటిది కాబట్టి దాంట్లో జీరో అనేదాన్ని తీసుకోమని చెప్తున్నాను, అంటే ఫస్ట్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ని తీసుకోమంటున్నాను. ఒకవేళ మీకు అలా మల్టిపుల్ ఉన్నాయనుకోండి మల్టిపుల్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, 1, 2 అలా ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డాట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ మార్చడానికి కావాల్సిందే రాయాలనుకుంటున్నారు. ఓకే, సో దీని మొత్తాన్ని కాపీ చేస్తాం. సో జావాస్క్రిప్ట్ అనేది సేమే ఉంటుంది, కేవలం ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేసిన తర్వాత మీరు జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నారు, అంటే ఎలిమెంట్ని కూడా జావాస్క్రిప్ట్లోనే ఫైండ్అవుట్ చేస్తున్నారు. ఇక్కడేమో అలా కాదు, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో అని చెప్పేసి నేను ఒకటి పాస్ చేసి ఆ ఆర్గ్యుమెంట్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి ఇక్కడ అంటే యూజర్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అలా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఎలిమెంట్ని సెలెనియం వెబ్ డ్రైవర్లో ఐడెంటిఫై చేసి దాన్ని జావాస్క్రిప్ట్లో వాడుకోవాలి అనుకుంటే ఆ విధంగా చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై అయింది, అవునా? కానీ ఇక్కడ నేను యాక్చువల్గా ఏం చేశాను, ఎలిమెంట్ని వచ్చేసి ఏమో సెలెనియం వెబ్ డ్రైవర్లో ఐడెంటిఫై చేశాను, కానీ హైలైట్ చేయడం ఏమో జావాస్క్రిప్ట్లో హైలైట్ చేశాను. సో ఎప్పుడైనా మీరు ఇలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జీరో కానీ, అంటే అది ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయితే, ఒకవేళ అది సెకండ్ ఆర్గ్యుమెంట్ అనుకోండి, ఇక్కడ మల్టిపుల్గా పాస్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ పాస్ చేయొచ్చు మీరు. సో ఇలా అంటే మీరు ఏదైనా సరే ఆర్గ్యుమెంట్స్ అనేది మల్టిపుల్గా పాస్ చేయొచ్చు. సో ఫిక్స్డ్ నెంబర్ అనేది కాదు మనకి ఇక్కడ. ఓకే, సో ఇది అరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో మీరు 1 పాస్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్ యొక్క ఇండెక్స్ 0 అని చెప్పి మీరు ఇక్కడ చెప్తున్నాం. ఒకవేళ ఇక్కడ 2 పాస్ చేసి మీరు సెకండ్ దాన్ని తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1 అని చెప్పాలి మీరు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ తోటి వర్క్ చేయొచ్చండి. సో అది ఏ ఆపరేషన్ అయినా కావచ్చు, అంటే టెక్స్ట్ ఎంటర్ చేయడం కానీ, క్లిక్ చేయడం కానీ, లేదా హైలైట్ చేయడం కానీ, ఏదైనా సరే ఈ స్క్రోల్ చేయడం కానీ, ఏ ఆపరేషన్ అయినా సరే మీరు ఒకవేళ ఎలిమెంట్ని సెలెనియం వెబ్ డ్రైవర్లో ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ని వాడుకోవాలి. ఓకేనా, సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని టాపిక్స్ కూడా మీకు అర్థమయ్యాయి కదా, జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు వాడుతున్నాము, దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, అంటే ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా మీరు వాడుకోవచ్చు, అవునా? ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయడానికి వాడుకోవచ్చు, టెక్స్ట్ ఎంటర్ చేయడానికి వాడుకోవచ్చు, క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి వాడుకోవచ్చు, ఎలిమెంట్ని హైలైట్ చేయడానికి వాడుకోవచ్చు, స్క్రోల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. సో జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని ఇన్ని ప్లేసెస్లో వాడుకోవచ్చు మీరు. సో ఆ తర్వాత ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి, టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి, క్లిక్ ఎలా చేయాలి, హైలైట్ ఎలా చేయాలి, స్క్రోల్ ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. సో ఆల్మోస్ట్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ని యూస్ చేసి మనం ఏదైతే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలమో అవన్నీ మనం ఈ వీడియోలో చూసామండి. సో ఈ వీడియో లెంతిగా ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పండి మీరు కాన్ఫిడెంట్గా మీకు ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ గురించి అర్థమైందా లేదా? సో మనం అన్నీ నేర్చుకున్నాం కదా, ఇంకేం కావాలి మనకు అర్థం కావడానికి? ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది, అవునా? సో దీని మీద మనకి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని మీకు డౌట్ రావచ్చు. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, సో ఈ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ మనం ఇనిషియలైజ్ చేసిన స్టేట్మెంట్ని చూడండి,
సో ఈ స్టేట్మెంట్ని రాయమని అడుగుతారు కొంతమంది. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇనిషియలైజ్ చేసే స్టేట్మెంట్ రాయమంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ రాసి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఎందుకు చేస్తున్నాం మనం ఇలా క్యాస్టింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా ఎందుకు చేస్తున్నాము ఏంటనేది, సో అది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఇంకేం క్వశ్చన్ రావచ్చు, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇంటర్ఫేసా లేకపోతే క్లాసా అనే క్వశ్చన్ రావచ్చు. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది ఇంటర్ఫేస్, ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది, ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది అంటే క్రోమ్ డ్రైవర్ క్లాస్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు, అది వచ్చేసి రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్లో ఇంప్లిమెంట్ అయింది. రిమోట్ వెబ్ డ్రైవర్ క్లాస్ అనేది క్రోమ్ డ్రైవర్ క్లాస్లో ఎక్స్టెండ్ అయ్యింది. ఓకే, సో అది ఇంకో క్వశ్చన్ మనకు. సో దీని లోపల మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అందులో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ అసింక్రోనస్ స్క్రిప్ట్, అది ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు. సో ఒకవేళ ఇది ఎలా చేస్తారు, హైలైట్ ఎలా చేస్తారు, దానికి సంబంధించిన కోడ్ రాయి అంటే మీరు రాసేయచ్చు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా ఎలా హైలైట్ చేయాలి అంటే, మీరు నేర్చుకున్నారు కదా, సో అదే మీరు ఈజీగా చెప్పేయచ్చు. సో ఒకవేళ మీరు ఏదైనా జావా స్క్రిప్ట్ని మీరు మీ వెబ్ పేజ్లో ఎలా టెస్ట్ చేస్తారు అంటే, ఈ ఎలిమెంట్ ఈ మనకు క్రోమ్ డెవ్ టూల్స్ ఉంది కదా, దాంట్లో కన్సోల్ అనే ట్యాబ్లో మనకి జావా స్క్రిప్ట్ని రాసి మనం టెస్ట్ చేసుకుంటాం. సో మనకు అది వర్క్ అవుతుంది అని తెలిస్తే అప్పుడు మనం దాన్ని మన కోడ్లో పెట్టుకుంటాం. ఓకేనా, సో ఇదండి జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ గురించి. సో ఆల్రెడీ ఈ వీడియో లెంతి అయిపోయింది, ఇంకా లెంతి చేయడం ఎందుకు, సో వైండప్ చేసేద్దాం ఇంకా. సో మీరు ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ ఛానల్ని కనుక మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, ఛానల్ని ఓపెన్ చేసి మీరు సింపుల్గా HYR ట్యూటోరియల్స్ అనే వెబ్ ఈ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ని ఓపెన్ చేసి మీరు ఇక్కడ జాయిన్ అనే ఒక బటన్ చూడండి. సో ఆ జాయిన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా, సో మంత్లీ 29 రూపీస్ మాత్రమే, అది జాయిన్ కూడా మీరు అవ్వచ్చు. సో ఆ విధంగా మీరు నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు ఫినాన్షియల్గా కూడా మీరు. ఓకేనా, సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీరు సపోర్ట్ కూడా చేయొచ్చు. సో ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.